విషయాల్ని మీ దృష్టిలో తీసుకురావడం కోసం పెద్దలు మంత్రివర్యులు మంత్రివర్యులు గౌతమ్ రెడ్డి గారు నేను ప్రధానంగా ఈరోజు ఇండస్ట్రీస్ అండ్ అగ్రికల్చర్ జాయింట్ మీటింగ్ ఒకటి చాలా సుదీర్ఘంగా ఆర్గనైజ్ చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఈ రెండు డిపార్ట్మెంట్ని ఒక సినర్జీలోకి తీసుకొచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించాం. అంటే ఇప్పుడు వ్యవసాయాన్ని మనం ఏ విధంగా చూస్తామంటే ఒక జీవనాధారంగానే చూస్తాం. కానీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే వ్యవసాయం జీవనాధారంగా ఉన్నప్పుడు వాళ్ళ ఆదాయాన్ని ఏ విధంగా పెంచాలనేది ఒక టాస్క్ తీసుకోండి. అగ్రికల్చర్ని కేవలం ఒక మామూలు ఏదో ఒక పంట వస్తుంది దాన్ని అమ్ముకుంటామని కాకుండా వాల్యూ యాడెడ్ ఎలా చేయాలి, అగ్రి ప్రాసెసింగ్ ద్వారా ఏ విధంగా దాంట్లో బెనిఫిట్స్ రైతు తీసుకోవాలనే మీద ఆలోచించాలని చెప్పి మాకు సజెస్ట్ చేయడం జరిగింది. ఆ ప్రకారం ఈ రోజున ఒక ఉన్నత స్థాయి జాయింట్ మీటింగ్ ని ఏర్పాటు చేసిన తర్వాత కొన్ని నిర్ణయాలని తీసుకున్నాం. ప్రధానంగా వ్యవసాయ శాఖ అదేవిధంగా పరిశ్రమ శాఖకు సంబంధించి ఒక జాయింట్ టాస్క్ ఫోర్స్ ని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడే గౌతమ్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే ఈ టాస్క్ ఫోర్స్ లో రెండు శాఖలకు సంబంధించిన ముఖ్యమైన అధికారులు సభ్యులుగా ఉంటారు. దాంతోపాటు కొంతమంది ఆ టాస్క్ ఫోర్స్ నిపుణుల్ని వాళ్ళ వివరాలను కూడా తీసుకుని ఏ విధంగా వ్యవసాయ ఆధార పరిశ్రమల్ని ఈ రాష్ట్రంలో పెంచాలి, ఏ విధంగా వ్యవసాయ ఉత్పత్తుల్ని పెంచాలనే దాని మీద ఒక ప్లాన్ రూపొందిస్తుంది. ఆ ప్లాన్ని మళ్ళీ చర్చకు పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి గారి ఆమోదంతో ఇంప్లిమెంట్ చేస్తాం. రెండో విషయం ఏంటంటే ఒక వర్క్షాప్ని సాధ్యమైనంత వరకు నెక్స్ట్ మంత్ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించాం. ఎవరైతే వ్యవసాయ అనుబంధ వ్యవహారాలను చూసే సంస్థలు చాలా ఉన్నాయి, అంటే ఎక్స్పోర్ట్స్ సంబంధించి కానీ ఈ నెక్స్ట్ వచ్చి ఈ వాల్యూ అడిషన్ చేయడానికి సంబంధించి కానీ తర్వాత వ్యవసాయ పరిశ్రమల సమాచారాన్ని తర్వాత శిక్షణ ఇచ్చే కార్యక్రమాలు చేసే సంస్థలు చాలా ఉన్నాయి. లైక్ ఇప్పుడు ఎప్పడా ఉంది ఎక్కడా ఉంది ఇలాంటి సంస్థలన్నిటి నుంచి కూడా ప్రతినిధులను తీసుకొచ్చి ఇక్కడ ఉన్న సంబంధిత శాఖలు వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, పట్టు పరిశ్రమ శాఖ, తర్వాత కేన్ డెవలప్మెంట్ అంటే చెరుకు అభివృద్ధి సంబంధించిన విభాగం కానీ తర్వాత మన పరిశ్రమల శాఖ, వ్యవసాయ శాఖ మొత్తం అన్ని శాఖల అధికారులు సైంటిస్ట్ పర్టికులర్గా మన యూనివర్సిటీస్లో ఉన్న నిపుణుల్ని నెక్స్ట్ వచ్చి ఈ నేను ఏదైతే చెప్పానో ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఒక రెండు రోజుల వర్క్షాప్ని నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఈ వర్క్షాప్ ఏ విధంగా మనం ప్రోత్సహించాలి అనేదాన్ని తీసుకుంటాం. దాంతోపాటు క్లస్టర్స్ని ఐడెంటిఫై చేయాలని చెప్పి సీఎం గారు ఆదేశించారు. వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ క్లస్టర్స్ని ఐడెంటిఫై చేయమని సీఎం గారు ఆదేశించారు. ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో కొబ్బరికి సంబంధించి పరిశ్రమల అభివృద్ధికి ఏర్పాట్లు చేయమని చెప్పి ఆయన ఆదేశించడం జరిగింది. అదేవిధంగా పలాస ప్రాంతం శ్రీకాకుళం జిల్లాలో కూడా మనం ఈ క్యాషు ఇండస్ట్రీస్ అవన్నీ చాలా వచ్చాయి, అక్కడ కూడా ఎక్స్టెన్షన్ చాలా ఉంది ఏరియా అంతా. అక్కడ దానికి సంబంధించి ఏ విధంగా మనం ఈ జీడిపప్పు పరిశ్రమని అభివృద్ధి చేయాలనేది, తర్వాత అగ్రికల్చర్ వేస్ట్ నుంచి బై ప్రొడక్ట్స్ని తీసుకురావడానికి కొన్ని క్లస్టర్స్ని, అదేవిధంగా రాష్ట్రంలో కొన్ని ఫుడ్ పార్క్స్ని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ఫుడ్ పార్క్స్ అన్ని జిల్లాల్లో దాదాపుగా ఎక్కడ ఎలాంటివి తీసుకుంటే మనకు ఉపయుక్తంగా ఉంటుంది రైతులకు అనే దాని మీద అధ్యయనం చేయమని చెప్పి గౌతమ్ రెడ్డి గారు ఆదేశించారు. ఎగ్జాంపుల్ అనంతపురం జిల్లా ఇవాళ మనకి ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ పండని పళ్ళు లేవు, అన్ని రకాల పండ్లని కూడా ఉద్యాన ఉత్పత్తులను కూడా అక్కడ చేస్తా ఉన్నాం. అనంతపురాన్ని హార్టికల్చర్ ప్రాసెసింగ్ హబ్ గా డెవలప్ చేయాలనేది ఈరోజు మన పరిశ్రమ శాఖ మంత్రి గారితో జరిగిన సమావేశంలో ఆయన తీసుకున్న ఒక కీలకమైన నిర్ణయం. ఎందుకంటే ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయడానికి అనువైన వాతావరణం ఉంది. ప్రధానంగా మీకు పక్కనే బెంగళూరు కనెక్టివిటీ ఉండడం,
తర్వాత అక్కడి నుంచి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కూడా అవసరమైన లాజిస్టిక్స్ ని డెవలప్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజున మనం తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ హార్టికల్చర్ ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఫ్రూట్ ప్రాసెసింగ్ కానీ ఎక్స్పోర్ట్స్ కానీ అనంతపురం జిల్లాని మనం ఐడెంటిఫై చేస్తాము. అలాగే ఈ క్లస్టర్ ఐడెంటిఫికేషన్ సంబంధించి కూడా కొన్ని గైడ్ లైన్స్ ఈ జాయింట్ టాస్క్ ఫోర్స్ ఇప్పుడు అందిస్తుంది. తర్వాత మెయిన్ ఇప్పుడు మన మినిస్టర్ గారు ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు చెప్పింది ఏంటంటే ఒకటి స్కిల్ అప్గ్రేడేషన్ ఫర్ ఫార్మర్స్, అది కూడా పెద్ద ప్రోగ్రామ్ తీసుకోబోతాము. రైతులకి తర్వాత వ్యవసాయ అనుబంధ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కార్మికులు కానీ వాళ్ళ సేవలు అందిస్తున్న వారందరికీ ఎగ్జాంపుల్ మాకు తూర్పుగోదావరి జిల్లాలో కడియం నర్సరీస్ ఉన్నాయి, వాళ్ళకి ఏ విధంగా స్కిల్ డెవలప్మెంట్ చేయాలి, ఇవన్నీ కూడా త్వరలోనే ఒక ప్లాన్ తీసుకోబోతాము. దాంతోపాటు ఈ లాజిస్టిక్స్ సంబంధించి ఎక్స్పోర్ట్స్ లాజిస్టిక్స్ సంబంధించి కూడా అధ్యయనం చేయాలని ఆదేశించారు. అంటే ఈ పెరిషబుల్ గూడ్స్ ఉంటాయి, త్వరగా పాడైపోయే ఉత్పత్తులు, ఇవన్నీ ఎక్కువ కాలం నిల్వ ఉండవు, వాటిని త్వరితగతిన ఎక్స్పోర్ట్ చేయాలి, టైం ఎక్కడ ల్యాప్స్ కాకూడదు. కాబట్టి లాజిస్టిక్ చైన్ ఒకటి డెవలప్ చేయాలంటే మన రాష్ట్రం నుంచి ఏ విధంగా ఏ పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ చేయొచ్చు, ఆ పోర్ట్ నుంచి వ్యవసాయ ఉత్పత్తుల ఎక్స్పోర్ట్స్కి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం కావాలనే దాని మీద ఐడెంటిఫై చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చాం. ఇప్పుడు మీరు చూసుకుంటే దాదాపు 7.8% వెజిటబుల్స్ మొత్తం నేషనల్ లెవెల్లో ఎక్స్పోర్ట్ అవుతున్న వెజిటబుల్స్ లో దాదాపు 7.8% వెజిటబుల్స్ మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అనేది మన దగ్గర ఉన్న డేటా. అంటే 8% వరకు, కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వెళ్తా ఉన్నాయి, వేరే పోర్టుల నుంచి వెళ్తున్నాయి, మన రాష్ట్రం నుంచి పోర్ట్ మన రాష్ట్ర పోర్టుల నుంచి కానీ లేకపోతే మన దగ్గర ఎయిర్పోర్ట్స్ నుంచి కానీ వెళ్ళట్లేదు. సో దాని నుంచి కూడా మనం ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. అదే కాకుండా ఎయిర్ కార్గో సంబంధించి కూడా ఏ ఎయిర్పోర్ట్స్ అనువైనం అనేది ఐడెంటిఫై చేయమని మన మినిస్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు. ఇవన్నీ వాల్యూ ఎడిషన్ రైతుని ఇండస్ట్రియల్ సైడ్ నుంచి కూడా సపోర్ట్ చేసి సీఎం గారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు ప్రతిసారి చెప్పేది ఏంటంటే ఒక రైతు ఇన్కమ్ ఇప్పుడు వచ్చేదానికన్నా డబుల్ కావాలి, ఆదాయం ఎక్కువ వచ్చినట్లయితే మళ్ళీ వ్యవసాయం బతుకుతుంది, దాన్ని బతికించిన వాళ్ళు అవుతాం అనేది సీఎం గారు పదే పదే మాకు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ విధంగా ఒక పాలసీని తీసుకోవడానికి ఒక జాయింట్ టాస్క్ ఫోర్స్ నియామకం చేయాలనేది ఒక కీలకమైన నిర్ణయంగా ఈరోజు తీసుకున్నాం. మిగతా వివరాలు మినిస్టర్ గారు చెప్తారు. అందరికీ నమస్కారం. బేసిక్ గా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆయన చెప్పిన మాట నుంచి మేము యాక్చువల్ గా స్కోప్ అనేది మాకు వచ్చిందన్నమాట. యాక్చువల్ గా ముఖ్యమంత్రి గారు ఒక యావరేజ్ ఫార్మర్ ఇన్కమ్ ఎలా పెంచాలి, దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోపోవాలి అనేది ఆయన చెప్పిన మాటలో మా సోదరులు ముఖ్య పెద్దలు మా దగ్గర చిన్న సోదరు కన్నబాబు గారు మేము కూర్చొని మాట్లాడటం జరిగింది. దీంట్లో బేసిక్ గా మేము అనుకుంది ఏంటంటే ఒక విధంగా చూసుకుంటే అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ ఆర్ టూ డిఫరెంట్ పార్ట్స్, అంటే ఒకటి ఒక చివరిలో ఉంటుంది ఇంకోటి వచ్చి అవతల చివరిలో ఉంటుంది. ఈ సినర్జీ అనేది ఇప్పుడు దాకా ఏ ప్రభుత్వం కూడా వీళ్ళకి తీసుకురావడం దాన్ని తీసుకు ఆ ప్రయత్నం కూడా చేయలేదు అన్నమాట. ఇది చేశారో లేదో నాకు తెలియదు కానీ బట్ ఇట్ వాస్ ఫార్ ఐజ్ ఐ మెంబర్స్ ఇట్ వాస్ నాట్ హ్యాపెన్. సో ఈ సినర్జీ తీసుకుని వచ్చేదానికి ఫస్ట్ టైం మనం మేము ఈ విధంగా మీటింగ్ పెట్టుకుని ఒక అజెండా తయారు చేసుకున్నాం. బేసిక్గా ఈ అజెండాలో మేము ఏమనుకున్నామంటే రేపు రాబోయే ఇండస్ట్రీ పాలసీలో, ఎందుకంటే మనకి అగ్రికల్చర్ అనేది ఈ రోజుకి కూడా కీలకంగా మన ఆంధ్రప్రదేశ్ కానీ మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్లేస్ బిగ్ రోల్ ఇన్ ద జీడిపి. సో దీన్ని ఏ విధంగా హౌ కెన్ ఐ ఇంప్రూవ్ దిస్ అనేది ఈ ఐడియా మీద కూర్చోవటం ఈరోజు కూర్చోవటం జరిగింది అనమాట. యాక్చువల్ గా దీంట్లో మీరు ఒకటి ఏంటంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ పాలసీస్ ఈ రోజు ఉదాహరణకి మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ వాట్ ఆర్ దేర్ ఫోకస్ ఏరియాస్ హార్టికల్చర్ లో కానీ అగ్రికల్చర్ లో కానీ. ఉదాహరణకి ఇప్పుడు మనకి మంత్రివర్గం ఏం చెప్తాం ఏంటంటే సీరియల్స్ అంటే మిల్లెట్స్ అనేది చాలా కీలకంగా దే వాంట్ టు ఫోకస్ ఆన్ దిస్ కమింగ్ డేస్. అలాగే మన హార్టికల్చర్ లో చూసుకుంటే
right from mango gavachu, lakpote papaya gavachu, lakpote, I believe there are about 8 or 9 fruits where we stand number one in India today. And ivanni kuda maniki ee strengths tisukoni kuda tira chusukunte daniki export potential chusukunte ekku santham it is going out of Andhra Pradesh. Mana exports mana portal dwara vetam ledu. Some other buyer is coming in, buying and taking this product, then value addition chesukoni vidha desalu export cheyatam jarugutund anamata. So ivanni kuda how can we not replace it, mana Andhra Pradesh why not we not replace it anedi aa team meeda ee roju meeting jaragatam kuda jarigindanamata. So dan dwara already chala ani chepparu what are the next steps anedi and important ee roju introducing endante oka model test case pick up jarugutundi endukante చాలా వరకు ఇప్పుడు ఫర్ ఉదాహరణకి మనకి హార్టికల్చర్ లో వెదర్ ఇక్కడ మ్యాంగో పల్ప్ కావచ్చు లేకపోతే మన బనానా కావచ్చు లేకపోతే కోకోనట్ కావచ్చు కోకోనట్ నుంచి కోకోనట్ కాయర్ బోర్డ్ నుంచి అలాగే కోకోనట్ డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్ ఏమి తయారు చేయాలి అనేది దీన్నన్నిటికీ కూడా మేము చూసింది ఏంటంటే బేసిక్ పోర్ట్ ఫెసిలిటీస్ అక్కడ పోర్ట్ ఫెసిలిటీస్ లో కానీ ఎయిర్పోర్ట్ లో కానీ ఈ వేర్హౌసింగ్ ఫెసిలిటీస్ ఫర్ ఫుడ్ ప్రొడక్ట్స్ పెరిషబుల్ ప్రొడక్ట్స్ అనేది లేకుండా పోయింది ప్రస్తుతానికి. So ఒక టెస్ట్ పైలట్ ప్రాజెక్ట్ గా మేము వీ ఆస్ దమ్ టు కమ్ బ్యాక్ టు ద డేటా విచ్ హెస్ గోట్ ద మోస్ట్ పొటెన్షియల్ జోన్ ఒకవేళ నార్త్ ఆంధ్రానా సౌత్ ఆంధ్రానా లేకపోతే మన వెస్ట్ రాయలసీమ కానీ. సో బేస్డ్ ఆన్ దాట్ ఒక పైలట్ ప్రాజెక్ట్ నడపాలనుకుంటున్నాం. సో దానికి వీ ప్లాన్ టు సెటప్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ప్లాన్స్ టు సెటప్ అ హోల్ ప్రాసెస్ యూనిట్స్ అంటే ద హోల్ చైన్ ఆఫ్ ప్రాసెస్ యూనిట్స్ ఇట్ కుడ్ బి ఫ్రమ్ కోల్డ్ స్టోరేజ్ ఉండొచ్చు అలాగే హ్యాండ్లింగ్ అండ్ స్టోరేజ్ ఫెసిలిటీసే కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే క్రియేటింగ్ రెడీమేడ్ ప్రోడక్ట్ ఫర్ షిప్పింగ్ ఎనీ టైమ్ అన్నమాట. సో ఇవన్నీ ఆ ఫెసిలిటీస్ లో మేము క్రియేట్ చేయాలనుకుంటున్నాం. సో దాని ద్వారా మాకు అర్థమైంది ఏంటంటే దిర్ ఇస్ లాట్ ఆఫ్ పొటెన్షియల్ అండ్ లాట్ ఆఫ్ వాల్యూ అడిషన్ ఇన్ సచ్ ప్రోడక్ట్స్. సో దీనికి తొందరలోనే వీ గోయింగ్ టు బి ఐడెంటిఫైయింగ్ వన్ ఆఫ్ దోస్ థింగ్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మేము చూసింది కూడా ఏంటంటే ఈ స్కిల్ సెట్ డెవలప్ అనేది ఎందుకంటే సీఎం గారు చాలా సార్లు ఎన్నోసార్లు చెప్తుంటారు ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ అనేది ఇట్ ఇస్ వెరీ క్లోజ్ టు సార్ ఆయన ప్రతి ఒక్కరికి కూడా స్కిల్స్ అప్గ్రేడేషన్ చేయాలనేది మాత్రం వీరి ద్వారా మనకి స్కిల్ యూనివర్సిటీస్ అనేది సెపరేట్ డిపార్ట్మెంట్ కూడా పెట్టడం కూడా జరిగింది. సో కేవలం ఇండస్ట్రీసే కాకుండా నాన్ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్స్ ఎస్పెషల్లీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో కూడా వీ వాంట్ అప్గ్రేడ్ ద స్కిల్స్ ఆఫ్ అంటే ఒక రైతు కావచ్చు ఆ రైతు కూలి కావచ్చు ఆర్ సంబడి ఇన్ ద ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కావచ్చు లేకపోతే ఇట్ కుడ్ ఆల్సో బి ఇన్ దట్ ఫిషరీస్ కావచ్చు. ఇప్పుడు చాలా వరకు మనకి ఈ రోజు మనకి ఫామ్ కల్చర్ కానీ మిగతా కల్చర్స్ అనేది కూడా అక్కడ అడిక్యుయేట్ వర్కర్స్ లేక పక్క రాష్ట్రాల నుంచి వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా ఒక వారి ట్రైనింగ్ చేయించి యూ కెన్ ప్రొవైడ్ రెడీ యాక్సెస్ ఎంప్లాయ్మెంట్ టు దిస్ ఇండస్ట్రీస్. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వీ ఆల్సో వుడ్ లైక్ టు సీ ద ఫార్మర్స్ డైవర్సిఫై ఇన్ ద వాల్యూ చైన్. ఇవి కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టుడే వాల్యూ అడిషన్ ద్వారా అతనికి వాల్యూ అంటే రేపు ఇన్కమ్ పెరిగే అవకాశం కూడా ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఒక టాస్క్ ఫోర్స్ ఇప్పుడు చెప్పినట్టుగా ఆ జాయింట్ టాస్క్ ఫోర్స్ ఇస్ గోన్ టు బి జాయింట్లీ ఇట్స్ గోన్ టు బి పర్మనెంట్ బిట్వీన్ ద ఇండస్ట్రీ అండ్ ద అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ విత్ అ సింపుల్ స్లోగన్ ఆఫ్ హౌ డు వి ఇంక్రీస్ ది యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ అ ఫార్మర్. దట్ ఈస్ ద పాయింట్ ఇస్ ద వీడ్ లైక్ టు టేక్ ఇట్ అప్. థ్యాంక్ యూ. ఇంకొక చిన్న ఇష్యూ ఈరోజు ఒక ముఖ్యమైన ఎంఓయూ ఒకటి సైన్ చేశాము వ్యవసాయ శాఖ కేఎఫ్డబ్ల్యూతో. ఈ జర్మన్ బ్యాంక్ కేఎఫ్డబ్ల్యూ మన రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ఒక రుణాన్ని తీసుకున్నాం. 711 కోట్ల రూపాయల రుణానికి ఈరోజు సైన్ చేయడం జరిగింది. ఇది ఈ ప్రాజెక్ట్ ఇది ఏంటంటే జెడ్బిఎన్ఎఫ్ కింద ఇంప్లిమెంట్ చేస్తాము. ఇప్పుడు మీకు తెలుసు ప్రభుత్వ సలహాదారు విజయ్ కుమార్ గారు దీనికి నాయకత్వం వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ లోన్ని దేశంలోనే కొన్ని రాష్ట్రాల్లో అమలు చేయడానికి కేఎఫ్డబ్ల్యూతో ఒప్పందం పొందింది. దానిలో భాగంగా ఒక ప్రాజెక్ట్ని ఆంధ్రప్రదేశ్కి 711 కోట్ల రూపాయలు వచ్చే 5-6 సంవత్సరాల్లో గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కోసం అందించాలని చెప్పి తీసుకోవడం జరిగింది. ఇంచుమించు మొత్తం 1,050 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. దాంట్లో 711 కోట్ల రూపాయలు ఈ లోన్ తీసుకున్నాం. 600 గ్రామ పంచాయతీల్లో దీన్ని అమలు చేయడానికని ప్రాథమికంగా
అంచనా వేశాము. ఈ నిధులతో ఇప్పటికే దాదాపు 625,000 మంది ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు మన రాష్ట్రంలో అనేది ఒక అంచనా. అంటే పెట్టుబడి లేకుండా పూర్తిగా ప్రకృతి ఆధారంగా జరిగే ఈ వ్యవసాయం అనేది భవిష్యత్తులో రైతుకి ఉపకరించడమే కాదు వాతావరణాన్ని కాపాడుకోవడానికి అదేవిధంగా మన పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడేది. కాబట్టి దీని మీద పెద్ద ఎత్తున శ్రద్ద పెట్టాలని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. ఆ ప్రకారం ఈ కేఎఫ్డబ్ల్యూ సంస్థతో ఎంఓయూ చేసుకున్నాం. ఇది ఒక కీలకమైన ఎంఓయూగా భావిస్తూ ఉన్నాం. వ్యవసాయ కార్యక్రమాల విస్తరణకి చాలా ఇది ఇంపార్టెన్స్ ఉన్నది. దీంతోపాటు ఈరోజు మరొక కాల్ సెంటర్ని ఓపెన్ చేశాం. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రారంభించిన విషయం మీకు తెలుసు. మొత్తం పంటల బీమాకు సంబంధించిన టోటల్ అమౌంట్ అంతా, అంటే ప్రీమియం ఎంత అయితే అంత రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించే విధంగా ఈ పథకాన్ని అమలు చేస్తూ ఉన్నాం. సో ఈ ప్రీమియము ప్రభుత్వం చెల్లిస్తున్న సందర్భంగా రైతుకి అవసరమైన సమాచారాన్ని పొందడానికి ఒక కాల్ సెంటర్, ప్రత్యేకమైన కాల్ సెంటర్ని ప్రారంభించడం జరిగింది. దాన్ని ఇప్పుడే ఇనాగరేట్ చేశాము. వ్యవసాయం మీకు తెలుసు ఎంత ప్రాధాన్యత ఉందో ఈ రాష్ట్రంలో, ముఖ్యమంత్రి గారు దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తా ఉన్నారు. ఈరోజు రైతు భరోసా కేంద్రాలని 3 దశల్లో 11,500 కేంద్రాలు వరకు ఓపెన్ చేయాల్సి ఉంటుందని చెప్పి అంచనా వేశాం. దానికి సంబంధించిన కియోస్క్స్ ఇవన్నీ కూడా ఇవాళ మన సీఎం గారు పరిశీలించారు. ఒక రకంగా చెప్పాలంటే గత 6-7 నెలల్లో విప్లవాత్మకమైన చారిత్రాత్మక నిర్ణయాన్ని రైతు కోసం తీసుకుంటా ఈ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. ఈరోజు ఈ పరిశ్రమల శాఖ, వ్యవసాయ శాఖ అనుసంధానం కూడా రైతుకి ఇన్కమ్ పెంచే కార్యక్రమంలో భాగమే. సో మేము ఏవైతే ఈరోజు పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో వాటిని వచ్చే కొద్ది రోజుల్లో ఇంకా విస్తృతం చేయబోతా ఉన్నాం. త్వరలోనే అగ్రికల్చర్ ల్యాబ్స్ కూడా అందుబాటులోకి రాబోతా ఉన్నాయి. దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా క్రియేట్ చేయడానికి త్వరలో టెండర్లు కూడా పిలవబోతా ఉన్నాం. ఆ బిల్డింగ్స్ వాటి నిర్మాణానికి ఇప్పటికే స్థల సేకరణలు పూర్తయిని ఆ నిర్మాణానికి కూడా సంకల్పించాం. చెప్తా యాక్చువల్లీ మీరు అడిగిన ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. గత ప్రభుత్వం పెట్టింది ఈ అగ్రోఫుడ్ పాలసీ, బట్ ఇంట్రెస్టింగ్ ఏంది తెలుసా, 5 సంవత్సరాలు ఇండస్ట్రీ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏ రోజు కూడా ఈ విధంగా పాలసీ ఉందని చెప్పి మాట్లాడటం జరగలేదు. కేవలం ఐఎమ్ టెలింగ్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్. బేసిక్ గా ఈరోజు ఫస్ట్ టైం మేము కూర్చున్నప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి దే వర్ ద ఫస్ట్ టైం దే వర్ అండర్స్టాండింగ్ దట్ ఇలాంటి పాలసీ ఉందని అనేది. అంటే యూ కెన్ అండర్స్టాండ్ హౌ కంపార్ట్మెంటలైజ్ ద ప్రీవియస్ గవర్నమెంట్ వాస్. టుడే వీఆర్ బ్రేకింగ్ దోస్ వాల్స్. అంటే ఒక విధంగా చెప్పాలంటే వీఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ సినర్జీస్ ఇన్ డిపార్ట్మెంట్స్ అనమాట. కామన్ ఎజెండాతో, కామన్ ఎయిమ్తో, ది ఐడియా ఇస్ సింపుల్ హియర్. యావరేజ్ టుడే యావరేజ్ ఆంధ్రైట్ అండ్ యావరేజ్ ఆంధ్ర ఫార్మర్ వాల్యూ క్రియేషనే కాకుండా ఎంప్లాయబిలిటీ ఫర్ హిస్ చిల్డ్రన్ ఆల్సో పెంచాలనేది ఒక ఐడియా అనమాట. ఇప్పుడు మీరు అన్నారు చూడండి, ఆ ఫుడ్ పాలసీ అనేది ఇట్ ఈస్ వెరీ మచ్ దేర్, బట్ పీపుల్ ఇన్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ డి నాట్ నో ఇట్ అండ్ పీపుల్ ఇన్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ డి నాట్ నో వాట్ అగ్రికల్చర్ విజన్ ఇస్. సో హౌ కెన్ ఐ హ్యావ్ అ పాలసీ వెన్ ఐ కాంట్ అండర్స్టాండ్ ద విజన్ ఆఫ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. ఈరోజు ఆ సినర్జీ, ఆ కన్వర్జెన్స్ వల్లే టుడే వీఆర్ ఏబుల్ టు హ్యావ్ ద జాయింట్ యాక్షన్ టీమ్ తీసుకుంటున్నాం. అంటే యూ కెన్ సీ అండర్స్టాండ్ ద వే వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్. వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్ విత్ అ క్లియర్ విజన్ ఆఫ్ గెటింగ్ ఆల్ రౌండ్ ఆన్ అ కామన్ ప్లాట్ఫామ్ అనమాట. అంటే జెడ్బీఎన్ఎఫ్ మీకు తెలుసు జరుగుతోంది మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున టేకప్ చేసాం. ఇంత ముందే స్టార్ట్ చేశారు, దాన్ని ప్రోగ్రెసివ్ గానే వెళ్తోంది. అయితే సీఎం గారు చెప్పింది ఏంటంటే ఈ ప్రకృతి వ్యవసాయం అనేదాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. దానికోసం ఇప్పుడు మనం తీసుకొచ్చే రైతు భరోసా కేంద్రాల్లో ఉండే వర్క్ షాప్స్ లో దీనికి సంబంధించిన పరిజ్ఞానాన్ని కూడా అందించే ఏర్పాట్లు చేస్తున్నాం. మీకు తెలుసు ఇప్పుడు ఇన్పుట్ షాప్స్ ఉంటాయి, వర్క్ షాప్స్ ఉంటాయి ఈ రైతు భరోసా కేంద్రాల్లో. ఈ వర్క్ షాప్ లో ఏం చెప్తామంటే ఈ కొత్త కొత్త పద్ధతులు కానీ ఆదాయాన్ని పెంచే మార్గాలు రైతుకి, ఈ టెక్నాలజీస్ ఇవన్నింటిని చెప్తూ దాంతోపాటు ఈ ప్రకృతి వ్యవసాయం జెడ్బీఎన్ఎఫ్ క్రింద వ్యవసాయం చేయడానికి అవసరమైన శిక్షణ కూడా
దానికి సంబంధించిన అన్ని అక్కడ అందించే కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పుడు మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం ప్రకటించారు, నాది రైతు పక్షపాత ప్రభుత్వం, మాది రైతు పక్షపాత ప్రభుత్వం, రైతు సంక్షేమం కోసం ఎంతైనా ఖర్చు పెడతాం, ఏదైనా చేస్తానని ప్రకటించారు. రైతు పట్ల నిజమైన అభిమానంతో కన్సంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అవసరమైతే రైతుని రాజకీయానికి వాడుకునే కార్యక్రమాలు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ రోజు చెయ్యదు. ఏ ఒక్క వర్గాన్ని వదలకుండా రాజకీయానికి పూర్తిగా వినియోగించుకునే కార్యక్రమం ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతోంది. కొంతమంది నాయకులు అనుకుని సీనియర్లు కూడా అదే పని చేస్తూ ఉన్నారు. నిజంగా రైతులు ఏదో ఒక రీజన్ వల్ల చనిపోతే వాళ్ళని గాలి కుదిలేసే ప్రభుత్వం కాదు ఇది. ఇంతకుముందు ఆత్మహత్యలు చేసుకున్న రైతులు కూడా పూర్తిగా పరిహారం ఇవ్వని పరిస్థితిలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలో ఉన్న డేటాని మళ్లీ పరిశీలన చేసి అందులో రైతు సంబంధమైన అంశాలతో సమస్యల వల్ల కానీ చనిపోతే వాళ్ళందరూ కూడా పరిహారం ఇచ్చే కార్యక్రమం ఇవాళ ప్రభుత్వం చేస్తుంది. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా దాంట్లో మనం కూడా రివ్యూ తీసుకున్నారు స్పందన కార్యక్రమంలో, వీడియో కాన్ఫరెన్స్ లో. కాబట్టి రైతుకి ఎక్కడ కష్టం వచ్చినా ప్రభుత్వం ఆదుకునే కార్యక్రమం చేస్తుంది. అలా కదండి, నేను చెప్పేది వాళ్ళని గుర్తించారా అని అంటే, ఇప్పుడు వాళ్ళని గుర్తించి ఇవాళ ఎక్కడ చూశాను రైతు చనిపోతే మేము పరవశిస్తున్నామని చెప్పాడు ఆయన ఎవరో నాయకుడు లోకేష్ గారు పరవశిస్తున్నాడంట ఆయన రైతులు చనిపోతుంటే, అంటే అలా పరవశించమంటారా? కాదండి, వాళ్ళ డేటా తీసుకుంటాము, దానికి సంబంధించిన ఏ అంశమైనా సరే పరిశీలన చేస్తాం. న్యాయం చేయడానికి ఎవరికైనా సరే రైతు అనేవారు కష్టానికి వస్తే, కష్టం జరిగితే, నష్టం జరిగితే ఖచ్చితంగా పరిశీలన చేస్తాం, అందులో డౌట్ ఏం లేదు. రైతు ఎక్కడన్నా చనిపోతే పరవశించడం ఏంటండి కర్మ కాకపోతే? అలా ఏంటిది, ఏంటి ఆ రాజకీయం ఏంటి? నిన్ననే ఒక స్టేట్మెంట్ చూశాను చంద్రబాబు నాయుడు గారిది, మేము ఉద్యమాలు చేస్తుంటే రోడ్ల మీద ఏంటి విద్యార్థులు రోడ్ల మీద రారని ఆయన గట్టిగా వాళ్ళు నిలదీస్తున్నాడు పాపం. విద్యార్థులు రావాలంట, ఇదే పెద్ద మనిషి, ఇదే మహానాయకుడు ప్రత్యేక ప్యాకేజీ ఈయన ప్రకటించినప్పుడు విద్యార్థులకు రోడ్ల మీద పని అంటే ఎవడన్నా కానీ వచ్చి ఉద్యమాలు చేస్తే తొక్కదేస్తానని చెప్పి యూనివర్సిటీలో వార్నింగ్లు ఇచ్చి కేసులు పెట్టాడు ఈయన. ఆ రోజు ఈయన కోసం ఉద్యార్థులు రైతు రోడ్డు మీద రాకూడదు, ఈయన అధికారంలో ఉంటే, ఈయన అధికారంలో లేకపోతే వచ్చి ఈయనతో పాటు ఉద్యమాలు చేయాలి గ్రీన్ టవల్స్ వేసుకుని మెళ్ళో. ఈ ద్వంద్వ ప్రమాణాలతో రాజకీయాలు చేసే పని ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారితో పాటు ఉన్న మేమెవరం కూడా చెయ్యం. నేను చాలా సందర్భాల్లో చెప్పాం, దయచేసి రైతుని రాజకీయం కోసం వాడుకోవద్దు మీరు అని చెప్పి. రాజకీయం చేసుకోవడానికి ఇంకా మూడు అంశాలు ఉన్నాయి. మీ స్వప్రయోజనాల కోసం ఇవన్నీ చేసే కార్యక్రమం విద్యార్థుల్ని మీరు ఎందుకు రావట్లేదని నిలదీస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు రోడ్డు మీదకి, మీరు ఎందుకు రారని నిలదీస్తాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడు ప్రత్యేక హోదా సమయంలో, ఉద్యమాలు చేస్తే మీ మీద కేసులు పెడతాను, మీ సంగతి తెలుస్తానని చెప్పి ఆ రోజు మాట్లాడిన పరిస్థితి మీరు చూశారు. కాబట్టి మేమేం చెప్తా ఉన్నామంటే ప్రతి అంశాన్ని రాజకీయంగా చూడం, కష్టం ఎవరికి వచ్చినా స్పందించే గుణం ఉన్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దేనికోసం చేస్తున్నారు ఉద్యమం? ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఒక చర్చ జరుగుతుంది, ఆ చర్చ ఏంటి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, పరిపాలన వికేంద్రీకరణ జరగాలని ఒక చర్చ జరుగుతుంది. ఆ చర్చకు అనుగుణంగా ప్రభుత్వం కొన్ని కమిటీలు నియమించింది. ఒకటి రవీంద్రన్ కమిటీ, జీఎన్ రావు గారి కోఆర్డినేషన్లో జరుగుతుంది. రెండోది బీసీజీ. ఈ రెండు కమిటీలు ఇచ్చే నివేదికలను అమలు చేయాలా లేదా, దీంట్లో సాధ్యాసాధ్యాలు ఏంటని చూడమని చెప్పి హైపవర్ కమిటీని నియమించింది. హైపవర్ కమిటీ దీనిలో సాధ్యాసాధ్యాలని పరిశీలన చేసే పని ప్రారంభించింది. ఇది ప్రాసెస్. నిర్ణయం ఏం తీసుకుంటుందో తెలియకుండా, ఏమి తీసుకోబోతుందో ఊహించుకుంటూ
ఉద్యమాలు చేస్తూ కొంతమంది రైతుల్ని, కొంతమంది రైతులు కాని వాళ్ళని రైతు వేషాలు వేసి తీసుకొచ్చి ఉద్యమాలు చేస్తున్నారని మీ మీడియాలో వచ్చింది. మీడియాలో చెప్పిన పాపానికి ఒక జర్నలిస్ట్ మీద దాడి చేశారు. జర్నలిస్ట్ మీద దాడి చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు కాబట్టి వాళ్ళ మీద కేసులు పెడితే ఇక రైతులు వేధిస్తున్నారు, కేసులు పెడుతున్నారని చెప్పి మళ్ళీ తిరిగి బురద చల్లుతూ ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఒక నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత ఆ సాధ్యాసాధ్యాల్లో సలహాలు సూచనలు ఇవ్వాలి, లేకపోతే వ్యతిరేకించాలి, లేదా మద్దతు ఇవ్వాలి? అసలు ఏమీ లేకుండా ఇంతమంది రైతులను రోడ్డు మీద ఎక్కించి రైతులను పెట్టుకుని రాజకీయం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి అసలు కనీసం ఈ రాష్ట్ర రైతాంగం పట్ల కన్సర్న్ ఉందా? ఇవాళ రాజధాని గురించి మాట్లాడే హక్కు చంద్రబాబు నాయుడుకి ఎక్కడుంది? ఇవాళ మనం కూర్చుని మాట్లాడుకున్న ఈ భవనం కూడా తాత్కాలికమైన భవనమే. తాత్కాలిక సెక్రటేరియట్, తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలికంగానే గవర్నర్ బంగ్ మొత్తం తాత్కాలికమే కదా. గత 5 ఏళ్లలో మీరు అన్ని తాత్కాలికంగా చేసి ఇవాళ మళ్ళీ ఆ రైతులు పాపం రోడ్ల మీద పడేయించి ఎవరిని ఏదైనా మాట్లాడుతుంటే దీన్ని ఏదో రకంగా ట్విస్ట్ చేద్దాం. నిన్న పాపం విప్పు గారు వస్తుంటే రామకృష్ణారెడ్డి గారి మీద దాడి చేస్తారు తెలుగుదేశం వాళ్ళు. అంటే ఎటు తీసుకెళ్ళిపోతున్నారు మీరు? జర్నలిస్టుల మీద దాడి చేస్తే కేసులు పెట్టదని చెప్తారా మీరు? ఎవరన్నా పెట్టి చెప్పండి. మనం ఆ బాధ్యత కదా ప్రభుత్వంది, పెడితే రైతుల మీద కేసులు పెడుతున్నారని మళ్ళీ అబండాలు వేస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రేరేపిత వల్ల పాపం రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. విషయాల్ని మీ దృష్టిలో తీసుకురావడం కోసం పెద్దలు మంత్రివర్యులు, మంత్రివర్యులు గౌతమ్ రెడ్డి గారు, నేను ప్రధానంగా ఈరోజు ఇండస్ట్రీస్ అండ్ అగ్రికల్చర్ జాయింట్ మీటింగ్ ఒకటి చాలా సుదీర్ఘంగా ఆర్గనైజ్ చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఈ రెండు డిపార్ట్మెంట్ని ఒక సినర్జీలోకి తీసుకొచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించాం. అంటే ఇప్పుడు వ్యవసాయాన్ని మనం ఏ విధంగా చూస్తామంటే ఒక జీవనాధారంగానే చూస్తాం. కానీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే వ్యవసాయం జీవనాధారంగా ఉన్నప్పుడు వాళ్ళ ఆదాయాన్ని ఏ విధంగా పెంచాలనేది ఒక టాస్క్ కదా తీసుకోండి. అగ్రికల్చర్ని కేవలం మామూలు ఏదో ఒక పంట వస్తుంది దాన్ని అమ్ముకుంటామని కాకుండా వాల్యూ యాడెడ్ ఎలా చేయాలి, అగ్రి ప్రాసెసింగ్ ద్వారా ఏ విధంగా దాంట్లో బెనిఫిట్స్ రైతు తీసుకోవాలనే మీద ఆలోచించాలని చెప్పి మాకు సజెస్ట్ చేయడం జరిగింది. ఆ ప్రకారం ఈ రోజున ఒక ఉన్నత స్థాయి జాయింట్ మీటింగ్ ని ఏర్పాటు చేసిన తర్వాత కొన్ని నిర్ణయాలని తీసుకున్నాం. ప్రధానంగా వ్యవసాయ శాఖ అదేవిధంగా పరిశ్రమ శాఖకు సంబంధించి ఒక జాయింట్ టాస్క్ ఫోర్స్ ని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడే గౌతమ్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే ఈ టాస్క్ ఫోర్స్ లో రెండు శాఖలకు సంబంధించిన ముఖ్యమైన అధికారులు సభ్యులుగా ఉంటారు. దాంతోపాటు కొంతమంది ఆ టాస్క్ ఫోర్స్ నిపుణుల్ని వాళ్ళ వివరాలను కూడా తీసుకుని ఏ విధంగా వ్యవసాయ ఆధార పరిశ్రమల్ని ఈ రాష్ట్రంలో పెంచాలి, ఏ విధంగా వ్యవసాయ ఉత్పత్తుల్ని పెంచాలనే దాని మీద ఒక ప్లాన్ రూపొందిస్తుంది. ఆ ప్లాన్ ని మళ్ళీ చర్చకు పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి గారి ఆమోదంతో ఇంప్లిమెంట్ చేస్తాం. రెండో విషయం ఏంటంటే ఒక వర్క్షాప్ ని సాధ్యమైనంత వరకు నెక్స్ట్ మంత్ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించాం. ఎవరైతే వ్యవసాయ అనుబంధ వ్యవహారాలను చూసే సంస్థలు చాలా ఉన్నాయి, అంటే ఎక్స్పోర్ట్స్ సంబంధించి కానీ, ఈ నెక్స్ట్ వచ్చి ఈ వాల్యూ అడిషన్ చేయడానికి సంబంధించి కానీ, తర్వాత వ్యవసాయ పరిశ్రమల సమాచారాన్ని, తర్వాత శిక్షణ ఇచ్చే కార్యక్రమాలు చేసే సంస్థలు చాలా ఉన్నాయి. లైక్ ఇప్పుడు ఎప్పడా ఉంది, ఎంపెడా ఉంది, ఇలాంటి సంస్థలన్నిటి నుంచి కూడా ప్రతినిధులను తీసుకొచ్చి ఇక్కడ ఉన్న సంబంధిత శాఖలు, వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, పట్టు పరిశ్రమ శాఖ, తర్వాత కేన్ డెవలప్మెంట్ అంటే చెరుకు అభివృద్ధి సంబంధించిన విభాగం కానీ, తర్వాత మన పరిశ్రమల శాఖ, వ్యవసాయ శాఖ, మొత్తం అన్ని శాఖల అధికారులు, సైంటిస్టు, పర్టికులర్ గా మన యూనివర్సిటీస్ లో ఉన్న నిపుణుల్ని, నెక్స్ట్ వచ్చి
ఈ నేను ఏదైతే చెప్పాను ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఒక 2 రోజుల వర్క్షాప్ ని నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఈ వర్క్షాప్ ఏ విధంగా మనం ప్రోత్సహించాలి అనే దాన్ని తీసుకుంటాం. దాంతోపాటు క్లస్టర్స్ ని ఐడెంటిఫై చేయాలని చెప్పి సీఎం గారు ఆదేశించారు. వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ క్లస్టర్స్ ని ఐడెంటిఫై చేయమని సీఎం గారు ఆదేశించారు. ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో కొబ్బరికి సంబంధించి పరిశ్రమల అభివృద్ధికి ఏర్పాట్లు చేయమని చెప్పి ఆయన ఆదేశించడం జరిగింది. అదేవిధంగా పలాస ప్రాంతం శ్రీకాకుళం జిల్లాలో కూడా మనం ఈ క్యాషు ఇండస్ట్రీస్ అవన్నీ చాలా వచ్చాయి, అక్కడ కూడా ఎక్స్టెన్షన్ చాలా ఉంది ఏరియా అంతా. అక్కడ దానికి సంబంధించి ఏ విధంగా మనం ఈ జీడిపప్పు పరిశ్రమని అభివృద్ధి చేయాలనేది, తర్వాత అగ్రికల్చర్ వేస్ట్ నుంచి బై ప్రొడక్ట్స్ ని తీసుకురావడానికి కొన్ని క్లస్టర్స్ ని, అదేవిధంగా రాష్ట్రంలో కొన్ని ఫుడ్ పార్క్స్ ని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ఫుడ్ పార్క్స్ అన్ని జిల్లాల్లో దాదాపుగా ఎక్కడ ఎలాంటివి తీసుకుంటే మనకు ఉపయుక్తంగా ఉంటుంది రైతులకు అనే దాని మీద అధ్యయనం చేయమని చెప్పి గౌతమ్ రెడ్డి గారు ఆదేశించారు. ఎగ్జాంపుల్ అనంతపురం జిల్లా ఇవాళ మనకి ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ పండని పళ్ళు లేవు, అన్ని రకాల పండ్లని కూడా ఉద్యాన ఉత్పత్తులను కూడా అక్కడ చేస్తా ఉన్నాం. అనంతపురాన్ని హార్టికల్చర్ ప్రాసెసింగ్ హబ్ గా డెవలప్ చేయాలనేది ఈరోజు మన పరిశ్రమ శాఖ మంత్రి గారితో జరిగిన సమావేశంలో ఆయన తీసుకున్న ఒక కీలకమైన నిర్ణయం. ఎందుకంటే ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయడానికి అనువైన వాతావరణం ఉంది. ప్రధానంగా మీకు పక్కనే బెంగళూరు కనెక్టివిటీ ఉండడం, తర్వాత అక్కడి నుంచి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కూడా అవసరమైన లాజిస్టిక్స్ ని డెవలప్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజున మనం తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ హార్టికల్చర్ ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఫ్రూట్ ప్రాసెసింగ్ కానీ ఎక్స్పోర్ట్స్ కానీ అనంతపురం జిల్లాని మనం ఐడెంటిఫై చేస్తాము. అలాగే ఈ క్లస్టర్స్ ఐడెంటిఫికేషన్ సంబంధించి కూడా కొన్ని గైడ్ లైన్స్ ఈ జాయింట్ టాస్క్ ఫోర్స్ ఇప్పుడు అందిస్తుంది. తర్వాత మెయిన్ ఇప్పుడు మన మినిస్టర్ గారు ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు చెప్పింది ఏంటంటే గవర్నమెంట్ స్కిల్ అప్గ్రేడేషన్ ఫర్ ఫార్మర్స్, అది కూడా పెద్ద ప్రోగ్రామ్ తీసుకోబోతాము. రైతులకి తర్వాత వ్యవసాయ అనుబంధ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కార్మికులు కానీ వాళ్ళ సేవలు అందిస్తున్న వారందరికీ, ఎగ్జాంపుల్ మా తూర్పుగోదావరి జిల్లాలో కడియం నర్సరీస్ ఉన్నాయి, వాళ్ళకి ఏ విధంగా స్కిల్ డెవలప్మెంట్ చేయాలి, ఇవన్నీ కూడా త్వరలోనే ఒక ప్లాన్ తీసుకోబోతాము. దాంతోపాటు ఈ లాజిస్టిక్స్ సంబంధించి ఎక్స్పోర్ట్స్ లాజిస్టిక్స్ సంబంధించి కూడా అధ్యయనం చేయాలని ఆదేశించారు. అంటే ఈ పెరిషబుల్ గూడ్స్ ఉంటాయి, త్వరగా పాడైపోయే ఉత్పత్తులు, ఇవన్నీ ఎక్కువ కాలం నిల్వ ఉండవు, వాటిని త్వరితగతిన ఎక్స్పోర్ట్ చేయాలి, టైం ఎక్కడ ల్యాప్స్ కాకూడదు. కాబట్టి లాజిస్టిక్ చైన్ ఒకటి డెవలప్ చేయాలంటే మన రాష్ట్రం నుంచి ఏ విధంగా ఏ పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ చేయొచ్చు, ఆ పోర్ట్ నుంచి వ్యవసాయ ఉత్పత్తుల ఎక్స్పోర్ట్స్కి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం కావాలనే దాని మీద ఐడెంటిఫై చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చాం. ఇప్పుడు మీరు చూసుకుంటే దాదాపు 7.8% వెజిటబుల్స్ మొత్తం నేషనల్ లెవెల్లో ఎక్స్పోర్ట్ అవుతున్న వెజిటబుల్స్లో దాదాపు 7.8% వెజిటబుల్స్ మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అనేది మన దగ్గర ఉన్న డేటా. అంటే 8% వరకు, కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వెళ్తా ఉన్నాయి, వేరే పోర్టుల నుంచి వెళ్తున్నాయి, మన రాష్ట్రం నుంచి పోర్టు మన రాష్ట్రంలో పోర్టుల నుంచి కానీ లేకపోతే మన దగ్గర ఎయిర్పోర్ట్స్ నుంచి కానీ వెళ్ళట్లేదు. సో దాని నుంచి కూడా మనం ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. అదే కాకుండా ఎయిర్ కార్గో సంబంధించి కూడా ఏ ఎయిర్పోర్ట్స్ అనువైనం అనేది ఐడెంటిఫై చేయమని మన మినిస్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు. ఇవన్నీ వాల్యూ ఎడిషన్ రైతుని ఇండస్ట్రియల్ సైడ్ నుంచి కూడా సపోర్ట్ చేసి సీఎం గారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు ప్రతిసారి చెప్పేది ఏంటంటే ఒక రైతు ఇన్కమ్ ఇప్పుడు వచ్చేదానికన్నా డబుల్ కావాలి, ఆదాయం ఎక్కువ వచ్చినట్లయితే మళ్ళీ వ్యవసాయం బతుకుతుంది, దాన్ని బతికించిన వాళ్ళు అవుతాం అనేది సీఎం గారు పదే పదే మాకు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ విధంగా ఒక పాలసీని తీసుకోవడానికి ఒక జాయింట్ టాస్క్ ఫోర్స్ నియామకం చేయాలనేది ఒక కీలకమైన నిర్ణయంగా ఈరోజు తీసుకున్నాం. మిగతా వివరాలు
మినిస్టర్ గారు చెప్తారు. అందరికీ నమస్కారం. బేసిక్ గా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆయన చెప్పిన మాట నుంచి మేము యాక్చువల్ గా స్కోప్ అనేది మాకు వచ్చిందన్నమాట. యాక్చువల్ గా ముఖ్యమంత్రి గారు ఒక యావరేజ్ ఫార్మర్ ఇన్కమ్ ఎలా పెంచాలి, దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోపోవాలి అనేది ఆయన చెప్పిన మాటలో మా సోదరుడు ముఖ్య పెద్దలు మా దగ్గర చిన్న సోదరు కన్నబాబు గారు మేము కూర్చొని మాట్లాడటం జరిగింది. దీంట్లో బేసిక్ గా మేము అనుకుంది ఏంటంటే, ఒక విధంగా చూసుకుంటే అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ ఆర్ టూ డిఫరెంట్ పార్ట్స్, అంటే ఒకటి ఒక చివరిలో ఉంటుంది, ఇంకోటి అవతల చివరిలో చివరిలో ఉంటుంది. ఈ సినర్జీ అనేది ఇప్పుడు దాకా ఏ ప్రభుత్వం కూడా వీళ్ళకి తీసుకురావటం, దాన్ని తీసుకు ఆ ప్రయత్నాలు కూడా చేయలేదు అన్నమాట. చేశారో లేదో నాకు తెలియదు కానీ, బట్ ఇట్ వాస్ ఫార్ యాజ్ ఐ మై మెమరీ సర్వ్స్ ఇట్ హస్ నాట్ హ్యాపెండ్. సో ఈ సినర్జీ తీసుకుని వచ్చేదానికి ఫస్ట్ టైం మనం మేము ఈ విధంగా మీటింగ్ పెట్టుకొని ఒక అజెండా తయారు చేసుకున్నాం. దీనికి ఈ అజెండాలో మేము ఏమనుకున్నామంటే, రేపు రాబోయే ఇండస్ట్రీ పాలసీలో, ఎందుకంటే మనకి అగ్రికల్చర్ అనేది ఈ రోజుకి కూడా కీలకంగా మన ఆంధ్రప్రదేశ్ కానీ మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్లేస్ బిగ్ రోల్ ఇన్ ద జీడీపీ. సో దీన్ని ఏ విధంగా హౌ కెన్ ఐ ఇంప్రూవ్ దిస్ అనేది ఈ ఐడియా మీద కూర్చోవటం, ఈరోజు కూర్చోవటం జరిగింది అనమాట. యాక్చువల్గా దీంట్లో మీరు ఒకటి ఏంటంటే, దేర్ ఆర్ లాట్ ఆఫ్ పాలసీస్ ఈరోజు ఉదాహరణకి మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, వాట్ ఆర్ దేర్ ఫోకస్ ఏరియాస్ హార్టికల్చర్లో కానీ అగ్రికల్చర్లో కానీ. ఉదాహరణకి ఇప్పుడు మనకి మంత్రివర్గం ఏం చెప్పడం ఏంటంటే, సీరియల్స్ అంటే మిల్లెట్స్ అనేది చాలా కీలకంగా దే వాంట్ టు ఫోకస్ ఆన్ దిస్ కమింగ్ డేస్ అని. అలాగే మన హార్టికల్చర్లో చూసుకుంటే రైట్ ఫ్రమ్ మ్యాంగో కావచ్చు, లేకపోతే పపాయా కావచ్చు, లేకపోతే ఐ బిలీవ్ దెర్ అబౌట్ 8 or 9 ఫ్రూట్స్ వేర్ వి స్టాండ్ నెంబర్ 1 ఇన్ ఇండియా టుడే. అండ్ ఇవన్నీ కూడా మనకి ఈ స్ట్రెంగ్స్ తీసుకొని కూడా తీరా చూసుకుంటే, దానికి ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ చూసుకుంటే ఎక్కువ శాతం ఇట్ ఇస్ గోయింగ్ అవుట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మన ఎక్స్పోర్ట్స్ మన పోర్ట్ల ద్వారా పెట్టడం లేదు. సమ్ అదర్ బయర్ ఇస్ కమింగ్ అండ్ బయింగ్ అండ్ టేకింగ్ దిస్ ప్రోడక్ట్, దాన్ని వాల్యూ అడిషన్ చేసుకుని ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఇవన్నీ కూడా హౌ కెన్ వి నాట్ రిప్లేస్ ఇట్, మన ఆంధ్రప్రదేశ్ లో వై నాట్ వి నాట్ రిప్లేస్ ఇట్ అనేది ఆ థీమ్ మీద ఈ రోజు మీటింగ్ జరగడం కూడా జరిగింది అన్నమాట. సో దాని ద్వారా ఆల్రెడీ చాలా ఆయన చెప్పారు వాట్ ఆర్ ద నెక్స్ట్ స్టెప్స్ అనేది. కానీ ఇంపార్టెంట్ ఈ రోజు మేము చూసింది ఏంటంటే, ఒక మోడల్ టెస్ట్ కేస్ టేకప్ చేయాలనుకున్నాం. ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు ఉదాహరణకి మనకి హార్టికల్చర్ లో వెదర్ ఇట్ బి మ్యాంగో పల్ప్ కావచ్చు, లేకపోతే మన బనానా కావచ్చు, లేకపోతే కోకోనట్ కావచ్చు, కోకోనట్ నుంచి కోకోనట్ కాయర్ బోర్డ్ నుంచి అలాగే కోకోనట్ డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్ ఏమైనా తయారు చేయాలి అనేది. దీనన్నిటికీ కూడా మేము చూసింది ఏంటంటే, బేసిక్ పోర్ట్ ఫెసిలిటీస్, అక్కడ పోర్ట్ ఫెసిలిటీస్ లో కానీ ఎయిర్పోర్ట్ లో కానీ ఈ వేర్ హౌసింగ్ ఫెసిలిటీస్ ఫర్ ఫుడ్ ప్రొడక్ట్స్, పెరిషబుల్ ప్రొడక్ట్స్ అనేది లేకుండా పోయింది ప్రస్తుతానికి. సో ఒక టెస్ట్ పైలట్ ప్రాజెక్ట్ గా మేము ఆస్క్డ్ టు కమ్ బ్యాక్ టు ద డేటా విచ్ హెస్ గోట్ ద మోస్ట్ పొటెన్షియల్ జోన్, ఒకవేళ నార్త్ ఆంధ్రానా సౌత్ ఆంధ్రానా లేకపోతే మన వెస్ట్ రాయలసీమ కానీ. సో బేస్డ్ ఆన్ దాట్ ఒక పైలట్ ప్రాజెక్ట్ నడపాలనుకుంటున్నాం. సో దానికి వీ ప్లాన్ టు సెటప్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ప్లాన్స్ టు సెటప్ అ హోల్ ప్రాసెస్ యూనిట్స్, అంటే ద హోల్ చైన్ ఆఫ్ ప్రాసెస్ యూనిట్స్. ఇట్ కుడ్ బి ఫ్రమ్ కోల్డ్ స్టోరేజ్ ఉండొచ్చు, అలాగే హ్యాండ్లింగ్ అండ్ స్టోరేజ్ ఫెసిలిటీసే కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, క్రియేటింగ్ రెడీమేడ్ ప్రోడక్ట్ ఫర్ షిప్పింగ్ ఎనీ టైమ్ అన్నమాట. సో ఇవన్నీ ఆ ఫెసిలిటీస్ లో మేము క్రియేట్ చేయాలనుకుంటున్నాం అన్నమాట. సో దాని ద్వారా మాకు అర్థమైంది ఏంటంటే, దిర్ ఇస్ లాట్ ఆఫ్ పొటెన్షియల్ అండ్ లాట్ ఆఫ్ వాల్యూ అడిషన్ ఇన్ సచ్ ప్రోడక్ట్స్. సో దీనికి తొందరలోనే వీ గోయింగ్ టు బి ఐడెంటిఫైయింగ్ వన్ ఆఫ్ దోస్ థింగ్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మేము చూసింది కూడా ఏంటంటే, ఈ స్కిల్ సెట్ డెవలప్ అనేది. ఎందుకంటే సీఎం గారు చాలా సార్లు ఎన్నోసార్లు చెప్తుంటారు ఏంటంటే, స్కిల్ డెవలప్మెంట్ అనేది ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు సార్. ఆయన ప్రతి ఒక్కరికి కూడా స్కిల్స్ అప్గ్రేడేషన్ చేయాలనేది మాత్రం వీరి ద్వారా మనకి స్కిల్ యూనివర్సిటీస్ అనేది సెపరేట్ డిపార్ట్మెంట్ కూడా పెట్టడం కూడా జరిగింది. సో కేవలం ఇండస్ట్రీసే కాకుండా నాన్ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్స్, ఎస్పెషల్లీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో కూడా వీ వాంట్ టు అప్గ్రేడ్ ద స్కిల్స్ ఆఫ్, అంటే ఒక రైతు కావచ్చు, ఆ రైతు కూలీ కావచ్చు, ఆర్ సంబడీ ఇన్ ద ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే ఇట్ కుడ్ ఆల్సో బీ ఇన్ ద ఫిషరీస్ కావచ్చు. ఇప్పుడు చాలా వరకు మనకి ఈరోజు మనకి పామ్ కల్చర్ కానీ మిగతా కల్చర్స్ అనేది కూడా అక్కడ అడిక్వేట్ వర్కర్స్ లేక పక్క రాష్ట్రాల నుంచి వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా ఒకవేళ ట్రైనింగ్ చేపించి వీ కెన్ ప్రొవైడ్ రెడీ యాక్సెస్ ఎంప్లాయ్మెంట్ టు దిస్ ఇండస్ట్రీస్.
That one of the most important is that we also would like to see the farmers diversifying in the value chain. ఇవే కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టుడే వాల్యూ అడిషన్ ద్వారా అతనికి వాల్యూ అంటే రేపు ఇన్కమ్ పెరిగే అవకాశం కూడా ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఒక టాస్క్ ఫోర్స్ ఇప్పుడు చెప్పినట్టుగా ఆ జాయింట్ టాస్క్ ఫోర్స్ ఇస్ గోయింగ్ టు బి జాయింట్లీ ఇట్స్ గోయింగ్ టు బి పర్మనెంట్ బిట్వీన్ ద ఇండస్ట్రీ అండ్ ద అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ విత్ అ సింపుల్ స్లోగన్ ఆఫ్ హౌ డు వి ఇంక్రీస్ ది యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ అ ఫార్మర్. దట్ ఈస్ ద పాయింట్ ఇస్ ద వీడ్ లైక్ టు టేక్ ఇట్ అప్. థ్యాంక్ యూ. ఇంకొక చిన్న ఇష్యూ, ఈరోజు ఒక ముఖ్యమైన ఎంఓయు ఒకటి సైన్ చేశాము వ్యవసాయ శాఖ కేఎఫ్డబ్ల్యూతో. ఈ జర్మన్ బ్యాంక్ కేఎఫ్డబ్ల్యూ మన రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ఒక రుణాన్ని తీసుకున్నాం. 711 కోట్ల రూపాయల రుణానికి ఈరోజు సైన్ చేయడం జరిగింది. ఇది ఈ ప్రాజెక్ట్ ఇది ఏంటంటే జెడ్బిఎన్ఎఫ్ కింద ఇంప్లిమెంట్ చేస్తాము. ఇప్పుడు మీకు తెలుసు ప్రభుత్వ సలహాదారు విజయ్ కుమార్ గారు దీనికి నాయకత్వం వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ లోన్ని దేశంలోనే కొన్ని రాష్ట్రాల్లో అమలు చేయడానికి కేఎఫ్డబ్ల్యూతో ఒప్పందం పొందింది. దానిలో భాగంగా ఒక ప్రాజెక్ట్ని ఆంధ్రప్రదేశ్కి 711 కోట్ల రూపాయలు వచ్చే 5-6 సంవత్సరాల్లో గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కోసం అందించాలని చెప్పి తీసుకోవడం జరిగింది. ఇంచుమించు మొత్తం 1,050 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. దాంట్లో 711 కోట్ల రూపాయలు ఈ లోన్ తీసుకున్నాం. 600 గ్రామ పంచాయతీల్లో దీన్ని అమలు చేయడానికని ప్రాథమికంగా అంచనా వేశాము ఈ నిధులతో. ఇప్పటికే దాదాపు 625,000 మంది ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు మన రాష్ట్రంలో అనేది ఒక అంచనా. అంటే పెట్టుబడి లేకుండా పూర్తిగా ప్రకృతి ఆధారంగా జరిగే ఈ వ్యవసాయం అనేది భవిష్యత్తులో రైతుకి ఉపకరించడమే కాదు వాతావరణాన్ని కాపాడుకోవడానికి అదేవిధంగా మన పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడేది. కాబట్టి దీని మీద పెద్ద ఎత్తున శ్రద్ధ పెట్టాలని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. ఆ ప్రకారం ఈ కేఎఫ్డబ్ల్యూ సంస్థతో ఎంఓయు చేసుకున్నాం. ఇది ఒక కీలకమైన ఎంఓయుగా భావిస్తూ ఉన్నాం. వ్యవసాయ కార్యక్రమాల విస్తరణకి చాలా ఇది ఇంపార్టెన్స్ ఉన్నది. దీంతోపాటు ఈరోజు మరొక కాల్ సెంటర్ని ఓపెన్ చేశాం. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రారంభించిన విషయం మీకు తెలుసు. మొత్తం పంటల బీమాకు సంబంధించిన టోటల్ అమౌంట్ అంతా అంటే ప్రీమియం ఎంతైతే అంత రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించే విధంగా ఈ పథకాన్ని అమలు చేస్తా ఉన్నాం. సో ఈ ప్రీమియం ప్రభుత్వం చెల్లిస్తున్న సందర్భంగా రైతుకి అవసరమైన సమాచారాన్ని పొందడానికి ఒక కాల్ సెంటర్ ప్రత్యేకమైన కాల్ సెంటర్ని ప్రారంభించడం జరిగింది. దాన్ని ఇప్పుడే ఇనాగరేట్ చేశాము. వ్యవసాయం మీకు తెలుసు ఎంత ప్రాధాన్యత ఉందో ఈ రాష్ట్రంలో, ముఖ్యమంత్రి గారు దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తా ఉన్నారు. ఈరోజు రైతు భరోసా కేంద్రాల్ని 3 దశల్లో 11,500 కేంద్రాలు వరకు ఓపెన్ చేయాల్సి ఉంటుందని చెప్పి అంచనా వేశాం. దానికి సంబంధించిన కియోస్క్స్ ఇవన్నీ కూడా ఇవాళ మన సీఎం గారు పరిశీలించారు. ఒక రకంగా చెప్పాలంటే గత 6-7 నెలల్లో విప్లవాత్మకమైన చారిత్రాత్మక నిర్ణయాన్ని రైతు కోసం తీసుకుంటా ఈ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. ఈరోజు ఈ పరిశ్రమల శాఖ వ్యవసాయ శాఖ అనుసంధానం కూడా రైతుకి ఇన్కమ్ పెంచే కార్యక్రమంలో భాగమే. సో మేము ఏవైతే ఈరోజు పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో వాటిని వచ్చే కొద్ది రోజుల్లో ఇంకా విస్తృతం చేయబోతా ఉన్నాం. త్వరలోనే అగ్రికల్చర్ ల్యాబ్స్ కూడా అందుబాటులోకి రాబోతా ఉన్నాయి. దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా క్రియేట్ చేయడానికి త్వరలో టెండర్లు కూడా పిలవబోతా ఉన్నాం. ఆ బిల్డింగ్స్ వాటి నిర్మాణానికి ఇప్పటికే స్థల సేకరణలు పూర్తయిని ఆ నిర్మాణానికి కూడా సంకల్పించాం. చెప్తా యాక్చువల్లీ మీరు అడిగిన ఇట్స్ గుడ్ క్వశ్చన్. గత ప్రభుత్వం పెట్టింది ఈ అగ్రోఫుడ్ పాలసీ, బట్ ఇంట్రెస్టింగ్ ఏందో తెలుసా, 5 సంవత్సరాలు ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏ రోజు కూడా ఈ విధంగా పాలసీ ఉందని చెప్పి మాట్లాడటం జరగలేదు.
కేవలం ఐమ్ టెలింగ్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ బేసిక్ గా ఈరోజు ఫస్ట్ టైం మేము కూర్చున్నప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి దివర్ ద ఫస్ట్ టైం దివర్ అండర్స్టాండింగ్ దట్ ఇలాంటి పాలసీ ఉందని అనేది అంటే యూ కెన్ అండర్స్టాండ్ హౌ కంపార్ట్మెంటలైజ్ ద ప్రీవియస్ గవర్నమెంట్ వాస్ టుడే వీఆర్ బ్రేకింగ్ దోస్ వాల్స్ అంటే ఒక విధంగా చెప్పాలంటే వీఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ సినర్జీస్ ఇన్ డిపార్ట్మెంట్స్ అనమాట కామన్ ఎజెండాతో కామన్ ఎయిమ్ తో ది ఐడియా ఇస్ సింపుల్ హియర్ యావరేజ్ టుడే అన్ యావరేజ్ ఆంధ్రైట్ అండ్ యావరేజ్ ఆంధ్ర ఫార్మర్ వాల్యూ క్రియేషన్ కాకుండా ఎంప్లాయబిలిటీ ఫర్ హిస్ చిల్డ్రన్ ఆల్సో పెంచాలనేది ఒక ఐడియా అనమాట ఇప్పుడు మీరు అన్నారు చూడండి ఆ ఫుడ్ పాలసీ అనేది ఇట్ ఈస్ వెరీ మచ్ దేర్ బట్ పీపుల్ ఇన్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ డి నాట్ నో ఇట్ అండ్ పీపుల్ ఇన్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ డి నాట్ నో వాట్ అగ్రికల్చర్ విజన్ ఇస్ సో హౌ కెన్ ఐ హ్యావ్ అ పాలసీ వెన్ ఐ కాంట్ అండర్స్టాండ్ ద విజన్ ఆఫ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఈరోజు ఆ సినర్జీ ఆ కన్వర్జెన్స్ వల్లే టుడే వీఆర్ ఏబుల్ టు హ్యావ్ ద జాయింట్ యాక్షన్ టీమ్ తీసుకుంటున్నాం అంటే యూ కెన్ సీ అండర్స్టాండ్ ద వే వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్ వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్ విత్ అ క్లియర్ విజన్ ఆఫ్ గెటింగ్ ఆల్ రౌండ్ ఆన్ అ కామన్ ప్లాట్ఫామ్ అనమాట అంటే జెడ్బీఎన్ఎఫ్ మీకు తెలిసి జరుగుతోంది మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున టేకప్ చేసాం ఇంత ముందే స్టార్ట్ చేశారు దాని ప్రోగ్రెసివ్ గానే వెళ్తోంది అయితే సీఎం గారు చెప్పింది ఏంటంటే ఈ ప్రకృతి వ్యవసాయం అనే దాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది దానికోసం ఇప్పుడు మనం తీసుకొచ్చే రైతు భరోసా కేంద్రంలో ఉండే వర్క్ షాప్స్ లో దీనికి సంబంధించిన పరిజ్ఞానాన్ని కూడా అందించే ఏర్పాట్లు చేస్తున్నాం మీకు తెలుసు ఇప్పుడు ఇన్పుట్ షాప్స్ ఉంటాయి వర్క్ షాప్స్ ఉంటాయి ఈ రైతు భరోసా కేంద్రంలో ఈ వర్క్ షాప్ లో ఏం చెప్తామంటే కొత్త కొత్త పద్ధతులు కానీ ఆదాయాన్ని పెంచే మార్గాలు రైతుకి ఈ టెక్నాలజీస్ ఇవన్నింటినీ చెప్తూ దాంతోపాటు ఈ ప్రకృతి వ్యవసాయం జెడ్బీఎన్ఎఫ్ క్రింద వ్యవసాయం చేయడానికి అవసరమైన శిక్షణ కూడా దానికి సంబంధించిన అన్ని అక్కడ అందించే కార్యక్రమం చేస్తున్నాం ఇప్పుడు మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం ప్రకటించారు నాది రైతు పక్షపాత ప్రభుత్వం మాది రైతు పక్షపాత ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం ఎంతైనా ఖర్చు పెడతాం ఏదైనా చేస్తానని ప్రకటించారు రైతు పట్ల నిజమైన అభిమానంతో కన్సంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అవసరమైతే రైతుని రాజకీయానికి వాడుకునే కార్యక్రమాలు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ రోజు చెయ్యదు ఏ ఒక్క వర్గాన్ని వదలకుండా రాజకీయానికి పూర్తిగా వినియోగించుకునే కార్యక్రమం ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతుంది కొంతమంది నాయకులు అనుకునే సీనియర్లు కూడా అదే పని చేస్తూ ఉన్నారు నిజంగా రైతులు ఏదో ఒక రీజన్ వల్ల చనిపోతే వాళ్ళని గాలి కుదిలేసే ప్రభుత్వం కాదు ఇది ఇంతకుముందు ఆత్మహత్యలు చేసుకున్న రైతులు కూడా పూర్తిగా పరిహారం ఇవ్వని పరిస్థితిలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలో ఉన్న డేటాని మళ్లీ పరిశీలన చేసి అందులో రైతు సంబంధమైన అంశాలతో సమస్యల వల్ల కానీ చనిపోతే వాళ్ళందరూ కూడా పరిహారం ఇచ్చే కార్యక్రమం ఇవాళ ప్రభుత్వం చేస్తుంది ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా దాంట్లో మనం కూడా రివ్యూ తీసుకున్నారు స్పందన కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ లో కాబట్టి రైతుకి ఎక్కడ కష్టం వచ్చినా ఈ ప్రభుత్వం ఆదుకునే కార్యక్రమం చేస్తుంది అలా కదండి నేను చెప్పేది వాళ్ళని గుర్తించారా అని అంటే ఇప్పుడు వాళ్ళని గుర్తించి ఇవాళ ఎక్కడ చూశాను రైతు చనిపోతే మేము పరవశిస్తున్నామని చెప్పాడు ఆయన ఎవరో నాయకుడు లోకేష్ గారు పరవశిస్తున్నాడంట ఆయన రైతులు చనిపోతుంటే అంటే అలా పరవశించమంటారా కాదండి వాళ్ళ డేటా తీసుకుంటాము దానికి సంబంధించిన ఏ అంశమైనా సరే పరిశీలన చేస్తాం న్యాయం చేయడానికి ఎవరికైనా సరే రైతు అనేవారు కష్టానికి వస్తే కష్టం జరిగితే నష్టం జరిగితే ఖచ్చితంగా పరిశీలన చేస్తాం అందులో డౌట్ ఏం లేదు రైతు ఎక్కడన్నా చనిపోతే పరవశించడం ఏంటండి కర్మ కాకపోతే అలా ఏంటిది ఏంటి ఆ రాజకీయం ఏంటి నిన్ననే ఒక స్టేట్మెంట్ చూశాను చంద్రబాబు నాయుడు గారిది మేము ఉద్యమాలు చేస్తుంటే రోడ్డు మీద ఏంటి విద్యార్థులు రోడ్డు మీద రారని ఆయన గట్టిగా వాళ్ళు నిలదీస్తున్నాడు పాపం విద్యార్థులు రావాలంట ఇదే పెద్ద మనిషి ఇదే మహానాయకుడు ప్రత్యేక ప్యాకేజీ ఈయన ప్రకటించినప్పుడు విద్యార్థులకు రోడ్ల మీద పని అంటే ఎవడన్నా కానీ వచ్చి ఉద్యమాలు చేస్తే తొక్కదేస్తానని చెప్పి యూనివర్సిటీలో వార్నింగ్లు ఇచ్చి కేసులు పెట్టాడు
ఆ రోజు ఈయన కోసం ఉద్యోగులు అయితే రోడ్డు మీద రాకూడదు, ఈయన అధికారంలో ఉంటే. ఈయన అధికారంలో లేకపోతే వచ్చి ఈయనతో పాటు ఉద్యమాలు చేయాలి, గ్రీన్ టవల్స్ వేసుకుని మెడలో. ఈ ద్వంద్వ ప్రమాణాలతో రాజకీయాలు చేసే పని ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారితో పాటు ఉన్న మేమెవరం కూడా చెయ్యం. నేను చాలా సందర్భాల్లో చెప్పాం, దయచేసి రైతుని రాజకీయం కోసం వాడుకోవద్దు మీరు అని చెప్పి. రాజకీయం చేసుకోవడానికి ఇంకా బోల్డ్ అంశాలు ఉన్నాయి. మీ స్వప్రయోజనాల కోసం ఇవన్నీ చేసే కార్యక్రమం విద్యార్థుల్ని మీరు ఎందుకు రావట్లేదని నిలదీస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు రోడ్డు మీదకి, మీరు ఎందుకు రారని నిలదీస్తాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడు, ప్రత్యేక హోదా సమయంలో ఉద్యమాలు చేస్తే మీ మీద కేసులు పెడతాను, మీ సంగతి తెలుస్తానని చెప్పి ఆ రోజు మాట్లాడిన పరిస్థితి మీరు చూశారు. కాబట్టి మేమేం చెప్తా ఉన్నామంటే ప్రతి అంశాన్ని రాజకీయంగా చూడం, కష్టం ఎవరికి వచ్చినా స్పందించే గుణం ఉన్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దేనికోసం చేస్తున్నారు ఉద్యమం? ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఒక చర్చ జరుగుతుంది. ఆ చర్చ ఏంటి? అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, పరిపాలన వికేంద్రీకరణ జరగాలని ఒక చర్చ జరుగుతుంది. ఆ చర్చకు అనుగుణంగా ప్రభుత్వం కొన్ని కమిటీలు నియమించింది. ఒకటి రవీంద్రన్ కమిటీ, జీఎన్ రావు గారి కోఆర్డినేషన్లో జరుగుతుంది. రెండోది బీసీజీ. ఈ రెండు కమిటీలు ఇచ్చిన నివేదికలు అమలు చేయాలా లేదా, దీంట్లో సాధ్యాసాధ్యాలు ఏంటని చూడమని చెప్పి హైపవర్ కమిటీని నియమించింది. హైపవర్ కమిటీ దీనిలో సాధ్యాసాధ్యాలని పరిశీలన చేసే పని ప్రారంభించింది. ఇది ప్రాసెస్. నిర్ణయం ఏం తీసుకుంటుందో తెలియకుండా, ఏమి తీసుకోబోతుందో ఊహించుకుంటూ ఉద్యమాలు చేస్తూ కొంతమంది రైతుల్ని, కొంతమంది రైతులు కాని వాళ్ళని రైతు వేషాలు వేసి తీసుకొచ్చి ఉద్యమాలు చేస్తున్నారని మీ మీడియాలో వచ్చింది. మీడియాలో చెప్పిన పాపానికి ఒక జర్నలిస్ట్ మీద దాడి చేశారు. జర్నలిస్ట్ మీద దాడి చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు కాబట్టి వాళ్ళ మీద కేసులు పెడితే ఇక రైతులు వేధిస్తున్నారు, కేసులు పెడుతున్నారని చెప్పి మళ్ళీ తిరిగి బురద చల్లుతూ ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఒక నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత ఆ సాధ్యాసాధ్యాల్లో సలహాలు సూచనలు ఇవ్వాలి, లేకపోతే వ్యతిరేకించాలి, లేదా మద్దతు ఇవ్వాలి. అసలు ఏమీ లేకుండా ఇంతమంది రైతులను రోడ్డు మీద ఎక్కించి రైతులను పెట్టుకుని రాజకీయం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి అసలు కనీసం ఈ రాష్ట్ర రైతాంగం పట్ల కన్సర్న్ ఉందా? ఇవాళ రాజధాని గురించి మాట్లాడే హక్కు చంద్రబాబు నాయుడుకి ఎక్కడుంది? ఇవాళ మనం కూర్చుని మాట్లాడుకున్న ఈ భవనం కూడా తాత్కాలికమైన భవనమే. తాత్కాలిక సెక్రటేరియట్, తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలికంగానే గవర్నర్ బంగ్లా, మొత్తం తాత్కాలికమే కదా. గత 5 ఏళ్లలో మీరు అన్ని తాత్కాలికంగా చేసి ఇవాళ మళ్ళీ ఆ రైతులు పాపం రోడ్ల మీద పడేయించి ఎవరిని ఏదైనా మాట్లాడుతుంటే దీన్ని ఏదో రకంగా ట్విస్ట్ చేద్దాం. నిన్న పాపం విప్ గారు వస్తుంటే రామకృష్ణారెడ్డి గారి మీద దాడి చేస్తారు తెలుగుదేశం వాళ్ళు. ఎటు తీసుకెళ్ళిపోతున్నారు మీరు? జర్నలిస్టుల మీద దాడి జరిగితే కేసులు పెట్టదని చెప్తారా మీరు? ఎవరన్నా పెట్టి చెప్పండి. మనం ఆ బాధ్యత కదా ప్రభుత్వం, పెడితే రైతుల మీద కేసులు పెడుతున్నారని మళ్ళీ అబండాలు వేస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రేరేపిత వల్ల పాపం రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మొట్టమొదటిసారిగా ఈ రెండు డిపార్ట్మెంట్ ని ఒక సినర్జీలోకి తీసుకొచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇప్పుడు వ్యవసాయాన్ని మనం ఏ విధంగా చూస్తామంటే ఒక జీవనాధారంగానే చూస్తాం. కానీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే వ్యవసాయం జీవనాధారంగా ఉన్నప్పుడు వాళ్ళ ఆదాయాన్ని ఏ విధంగా పెంచాలనేది ఒక టాస్క్ తీసుకోండి. అగ్రికల్చర్ ని కేవలం మామూలు ఏదో ఒక పంట వస్తుంది దాన్ని అమ్ముకుంటామని కాకుండా వాల్యూ యాడెడ్ ఎలా చేయాలి,
అగ్రీ ప్రాసెసింగ్ ద్వారా ఏ విధంగా దాంట్లో బెనిఫిట్స్ రైతు తీసుకోవాలనే మీద ఆలోచించాలని చెప్పి మాకు సజెస్ట్ చేయడం జరిగింది. ఆ ప్రకారం ఈ రోజున ఒక ఉన్నత స్థాయి జాయింట్ మీటింగ్ ని ఏర్పాటు చేసిన తర్వాత కొన్ని నిర్ణయాలని తీసుకున్నాం. ప్రధానంగా వ్యవసాయ శాఖ అదేవిధంగా పరిశ్రమ శాఖకు సంబంధించి ఒక జాయింట్ టాస్క్ ఫోర్స్ ని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడే గౌతమ్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే ఈ టాస్క్ ఫోర్స్ లో రెండు శాఖలకు సంబంధించిన ముఖ్యమైన అధికారులు సభ్యులుగా ఉంటారు. దాంతోపాటు కొంతమంది ఆ టాస్క్ ఫోర్స్ నిపుణుల్ని వాళ్ళ వివరాలను కూడా తీసుకుని ఏ విధంగా వ్యవసాయ ఆధార పరిశ్రమల్ని ఈ రాష్ట్రంలో పెంచాలి, ఏ విధంగా వ్యవసాయ ఉత్పత్తుల్ని పెంచాలనే దాని మీద ఒక ప్లాన్ రూపొందిస్తుంది. ఆ ప్లాన్ ని మళ్లీ చర్చకు పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి గారి ఆమోదంతో ఇంప్లిమెంట్ చేస్తాం. రెండో విషయం ఏంటంటే ఒక వర్క్ షాప్ ని సాధ్యమైనంత వరకు నెక్స్ట్ మంత్ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించాం. ఎవరైతే వ్యవసాయ అనుబంధ వ్యవహారాలను చూసే సంస్థలు చాలా ఉన్నాయి, అంటే ఎక్స్పోర్ట్స్ సంబంధించి కానీ, ఈ నెక్స్ట్ వచ్చి ఈ వాల్యూ అడిషన్ చేయడానికి సంబంధించి కానీ, తర్వాత వ్యవసాయ పరిశ్రమల సమాచారాన్ని, తర్వాత శిక్షణ ఇచ్చే కార్యక్రమాలు చేసే సంస్థలు చాలా ఉన్నాయి. లైక్ ఇప్పుడు ఎప్పడా ఉంది, ఎంపెడా ఉంది, ఇలాంటి సంస్థలన్నిటి నుంచి కూడా ప్రతినిధులను తీసుకొచ్చి ఇక్కడ ఉన్న సంబంధిత శాఖలు, వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, పట్టు పరిశ్రమ శాఖ, తర్వాత కేన్ డెవలప్మెంట్ అంటే చెరుకు అభివృద్ధి సంబంధించిన విభాగం కానీ, తర్వాత మన పరిశ్రమల శాఖ, వ్యవసాయ శాఖ, మొత్తం అన్ని శాఖల అధికారులు, సైంటిస్టు, పర్టికులర్గా మన యూనివర్సిటీస్లో ఉన్న నిపుణుల్ని, నెక్స్ట్ వచ్చి ఈ నేను ఏదైతే చెప్పానో ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఒక రెండు రోజుల వర్క్ షాప్ ని నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఈ వర్క్ షాప్ ఏ విధంగా మనం ప్రోత్సహించాలి అనేదాన్ని తీసుకుంటాం. దాంతోపాటు క్లస్టర్స్ ని ఐడెంటిఫై చేయాలని చెప్పి సీఎం గారు ఆదేశించారు. వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ క్లస్టర్స్ ని ఐడెంటిఫై చేయమని సీఎం గారు ఆదేశించారు. ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో కొబ్బరికి సంబంధించి పరిశ్రమల అభివృద్ధికి ఏర్పాట్లు చేయమని చెప్పి ఆయన ఆదేశించడం జరిగింది. అదేవిధంగా పలాస ప్రాంతం శ్రీకాకుళం జిల్లాలో కూడా మనం ఈ క్యాషు ఇండస్ట్రీస్ అవన్నీ చాలా వచ్చాయి, అక్కడ కూడా ఎక్స్టెన్షన్ చాలా ఉంది ఏరియా అంతా, అక్కడ దానికి సంబంధించి ఏ విధంగా మనం ఈ జీడిపప్పు పరిశ్రమని అభివృద్ధి చేయాలనేది, తర్వాత అగ్రికల్చర్ వేస్ట్ నుంచి బై ప్రోడక్ట్స్ ని తీసుకురావడానికి కొన్ని క్లస్టర్స్ ని, అదేవిధంగా రాష్ట్రంలో కొన్ని ఫుడ్ పార్క్స్ ని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ఫుడ్ పార్క్స్ అన్ని జిల్లాల్లో దాదాపుగా ఎక్కడ ఎలాంటివి తీసుకుంటే మనకు ఉపయుక్తంగా ఉంటుంది రైతులు కానీ దాని మీద అధ్యయనం చేయమని చెప్పి గౌతమ్ రెడ్డి గారు ఆదేశించారు. ఎగ్జాంపుల్ అనంతపురం జిల్లా ఇవాళ మనకి ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇక్కడ పండని పళ్ళు లేవు, అన్ని రకాల పండ్లని కూడా ఉద్యాన ఉత్పత్తులను కూడా అక్కడ చేస్తా ఉన్నాం. అనంతపురాన్ని హార్టికల్చర్ ప్రాసెసింగ్ హబ్ గా డెవలప్ చేయాలనేది ఈరోజు మన పరిశ్రమ శాఖ మంత్రి గారితో జరిగిన సమావేశంలో ఆయన తీసుకున్న ఒక కీలకమైన నిర్ణయం. ఎందుకంటే ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయడానికి అనువైన వాతావరణం ఉంది. ప్రధానంగా మీకు పక్కనే బెంగళూరు కనెక్టివిటీ ఉండడం, తర్వాత అక్కడి నుంచి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కూడా అవసరమైన లాజిస్టిక్స్ ని డెవలప్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజున మనం తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ హార్టికల్చర్ ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఫ్రూట్ ప్రాసెసింగ్ కానీ ఎక్స్పోర్ట్స్ కానీ అనంతపురం జిల్లాని మనం ఐడెంటిఫై చేస్తాము. అలాగే ఈ క్లస్టర్స్ ఐడెంటిఫికేషన్ సంబంధించి కూడా కొన్ని గైడ్ లైన్స్ ఈ జాయింట్ టాస్క్ ఫోర్స్ ఇప్పుడు అందిస్తుంది. తర్వాత మెయిన్ ఇప్పుడు మన మినిస్టర్ గారు, ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు చెప్పింది ఏంటంటే గవర్నమెంట్ స్కిల్ అప్గ్రేడేషన్ ఫర్ ఫార్మర్స్, అది కూడా పెద్ద ప్రోగ్రామ్ తీసుకోబోతున్నాం. రైతులకి, తర్వాత వ్యవసాయ అనుబంధ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు కానీ వాళ్ళ సేవలు అందిస్తున్న వారందరికీ, ఎగ్జాంపుల్ మా తూర్పుగోదావరి జిల్లాలో కడియం నర్సరీస్ ఉన్నాయి, వాళ్ళకి ఏ విధంగా స్కిల్ డెవలప్మెంట్ చేయాలి,
ఇవన్నీ కూడా త్వరలోనే ఒక ప్లాన్ తీసుకోబోతాం అన్నమాట. దాంతోపాటు ఈ లాజిస్టిక్స్ సంబంధించి, ఎక్స్పోర్ట్స్ లాజిస్టిక్స్ సంబంధించి కూడా అధ్యయనం చేయాలని ఆదేశించారు. అంటే ఈ పెరిషబుల్ గూడ్స్ ఉంటాయి, త్వరగా పాడైపోయే ఉత్పత్తులు, ఇవన్నీ ఎక్కువ కాలం నిల్వ ఉండవు, వాటిని త్వరితగతిన ఎక్స్పోర్ట్ చేయాలి, టైం ఎక్కడా ల్యాప్స్ కాకూడదు. కాబట్టి లాజిస్టిక్ చైన్ ఒకటి డెవలప్ చేయాలంటే మన రాష్ట్రం నుంచి ఏ విధంగా ఏ పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ చేయొచ్చు, ఆ పోర్ట్ నుంచి వ్యవసాయ ఉత్పత్తుల ఎక్స్పోర్ట్స్కి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం కావాలనే దాని మీద ఐడెంటిఫై చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చాం. ఇప్పుడు మీరు చూసుకుంటే దాదాపు 7.8% వెజిటబుల్స్ మొత్తం నేషనల్ లెవెల్లో ఎక్స్పోర్ట్ అవుతున్న వెజిటబుల్స్ లో దాదాపు 7.8% వెజిటబుల్స్ మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అనేది మన దగ్గర ఉన్న డేటా. అంటే 8% వరకు. కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వెళ్తా ఉన్నాయి? వేరే పోర్టుల నుంచి వెళ్తున్నాయి. మన రాష్ట్రం నుంచి పోర్టు, మన రాష్ట్రంలో పోర్టుల నుంచి కానీ లేకపోతే మన దగ్గర ఎయిర్పోర్ట్స్ నుంచి కానీ వెళ్ళట్లేదు. సో దాని నుంచి కూడా మనం ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. అదే కాకుండా ఎయిర్ కార్గో సంబంధించి కూడా ఏ ఎయిర్పోర్ట్స్ అనువైనం అనేది ఐడెంటిఫై చేయమని మన మినిస్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు. ఇవన్నీ వాల్యూ ఎడిషన్ రైతుని ఇండస్ట్రియల్ సైడ్ నుంచి కూడా సపోర్ట్ చేసి సీఎం గారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు ప్రతిసారి చెప్పేది ఏంటంటే ఒక రైతు ఇన్కమ్ ఇప్పుడు వచ్చేదానికన్నా డబుల్ కావాలి. ఆదాయం ఎక్కువ వచ్చినట్లయితే మళ్ళీ వ్యవసాయం బతుకుతుంది, దాన్ని బతికించిన వాళ్ళు అవుతాం అనేది సీఎం గారు పదే పదే మాకు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ విధంగా ఒక పాలసీని తీసుకోవడానికి ఒక జాయింట్ టాస్క్ ఫోర్స్ నియామకం చేయాలనేది ఒక కీలకమైన నిర్ణయంగా ఈరోజు తీసుకున్నాం. మిగతా వివరాలు మినిస్టర్ గారు చెప్తారు. అందరికీ నమస్కారం. బేసిక్ గా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆయన చెప్పిన మాట నుంచి మేము యాక్చువల్ గా స్కోప్ అనేది మాకు వచ్చిందన్నమాట. యాక్చువల్ గా ముఖ్యమంత్రి గారు ఒక యావరేజ్ ఫార్మర్ ఇన్కమ్ ఎలా పెంచాలి, దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోపోవాలి అనేది ఆయన చెప్పిన మాటలో మా సోదరుడు ముఖ్య పెద్దలు మా దగ్గర చిన్న సూర్యుడు కన్నబాబు గారు మేము కూర్చొని మాట్లాడటం జరిగింది. దీంట్లో బేసిక్ గా మేము అనుకుంది ఏంటంటే ఒక విధంగా చూసుకుంటే అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ ఆర్ టూ డిఫరెంట్ పార్ట్స్. అంటే ఒకటి ఒక చివరిలో ఉంటుంది, ఇంకోటి అవతల చివరిలో ఉంటుంది. ఈ సినర్జీ అనేది ఇప్పుడు దాకా ఏ ప్రభుత్వం కూడా వీళ్ళకి తీసుకురావటం, దాన్ని తీసుకు ఆ ప్రయత్నాలు కూడా చేయలేదు అనమాట. చేశారో లేదో నాకు తెలియదు కానీ, బట్ ఇట్ వాస్ ఫార్ యాజ్ ఐ మెమరీస్ ఇట్ హస్ నాట్ హ్యాపెన్. సో ఈ సినర్జీ తీసుకుని వచ్చేదానికి ఫస్ట్ టైం మనం మేము ఈ విధంగా మీటింగ్ పెట్టుకుని ఒక అజెండా తయారు చేసుకున్నాం. దీనికి ఈ అజెండాలో మేము ఏమనుకున్నామంటే రేపు రాబోయే ఇండస్ట్రీ పాలసీలో, ఎందుకంటే మనకి అగ్రికల్చర్ అనేది ఈ రోజుకి కూడా కీలకంగా మన ఆంధ్రప్రదేశ్ కానీ మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్లేస్ బిగ్ రోల్ ఇన్ ద జీడీపీ. సో దీన్ని ఏ విధంగా హౌ కెన్ ఐ ఇంప్రూవ్ దిస్ అనేది ఈ ఐడియా మీద కూర్చోవటం, ఈరోజు కూర్చోవటం జరిగింది అనమాట. యాక్చువల్ గా దీంట్లో మీరు ఒకటి ఏంటంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ పాలసీస్ ఈరోజు ఉదాహరణకి మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ వాట్ ఆర్ దేర్ ఫోకస్ ఏరియాస్ హార్టికల్చర్ లో కానీ అగ్రికల్చర్ లో కానీ. ఉదాహరణకి ఇప్పుడు మనకి మంత్రివర్గం ఏం చెప్పడం ఏంటంటే సీరియల్స్ అంటే మిల్లెట్స్ అనేది చాలా కీలకంగా దే వాంట్ టు ఫోకస్ ఆన్ దిస్ కమింగ్ డేస్ అని. అలాగే మన హార్టికల్చర్ లో చూసుకుంటే రైట్ ఫ్రమ్ మ్యాంగో కావచ్చు, లేకపోతే పపాయా కావచ్చు, లేకపోతే ఐ బిలీవ్ దెర్ ఆర్ అబౌట్ 8 or 9 ఫ్రూట్స్ వేర్ వి స్టాండ్ నంబర్ 1 ఇన్ ఇండియా టుడే. అండ్ ఇవన్నీ కూడా మనకి ఈ స్ట్రెంగ్స్ తీసుకొని కూడా తీరా చూసుకుంటే దానికి ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ చూసుకుంటే ఎక్కువ శాతం ఇట్ ఇస్ గోయింగ్ అవుట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మన ఎక్స్పోర్ట్స్ మన పోర్ట్ల ద్వారా పెట్టడం లేదు. సమ్ అదర్ బయర్ ఇస్ కమింగ్ ఇన్ బయింగ్ అండ్ టేకింగ్ దిస్ ప్రోడక్ట్, దాన్ని వాల్యూ యాడిషన్ చేసుకుని ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా హౌ కెన్ వి నాట్ రిప్లేస్ ఇట్, మన ఆంధ్రప్రదేశ్ లో వై నాట్ వి నాట్ రిప్లేస్ ఇట్ అనేది ఆ థీమ్ మీద ఈ రోజు మీటింగ్ జరగడం కూడా జరిగింది అనమాట. సో దాని ద్వారా ఆల్రెడీ చాలా ఆయన చెప్పారు వాట్ ఆర్ ద నెక్స్ట్ స్టెప్స్ అనేది. కానీ ఇంపార్టెంట్ ఈ రోజు మేము చూసింది ఏంటంటే ఒక మోడల్ టెస్ట్ కేస్ టేకప్ చేయాలనుకున్నాం. ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు ఫర్ ఉదాహరణకి మనకి హార్టికల్చర్ లో వెదర్ ఇప్పుడు మ్యాంగో పల్ప్ కావచ్చు, లేకపోతే మన బనానా డ్రై బనానా చిప్స్ సారీ బనానా కావచ్చు, లేకపోతే కోకోనట్ కావచ్చు,
కోకోనట్ నుంచి కోకోనట్ కాయర్ బోర్డ్ నుంచి అలాగే కోకోనట్ డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్ ఏమైనా తయారు చేయాలనేది. దీనన్నిటికీ కూడా మేము చూసింది ఏంటంటే బేసిక్ పోర్ట్ ఫెసిలిటీస్, అక్కడ పోర్ట్ ఫెసిలిటీస్ లో కానీ ఎయిర్పోర్ట్ లో కానీ ఈ వేర్ హౌసింగ్ ఫెసిలిటీస్ ఫార్ ఫుడ్ ప్రొడక్ట్స్, పెరిషబుల్ ప్రొడక్ట్స్ అనేది లేకుండా పోయింది ప్రస్తుతానికి. సో ఒక టెస్ట్ పైలట్ ప్రాజెక్ట్ గా మేము ఆజమ్ టు కమ్ బ్యాక్ టు ద డేటా విచ్ హెస్ గోట్ ద మోస్ట్ పొటెన్షియల్ జోన్, ఒకవేళ నార్త్ ఆంధ్రానా సౌత్ ఆంధ్రానా లేకపోతే మన వెస్ట్ రాయలసీమ కానీ. సో బేస్డ్ ఆన్ దాట్ ఒక పైలట్ ప్రాజెక్ట్ నడపాలనుకుంటున్నాం. సో దానికి వీ ప్లాన్ టు సెటప్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ప్లాన్స్ టు సెటప్ అ హోల్ ప్రాసెస్ యూనిట్స్, అంటే ద హోల్ చైన్ ఆఫ్ ప్రాసెస్ యూనిట్స్. ఇట్ కుడ్ బి ఫ్రమ్ కోల్డ్ స్టోరేజ్ ఉండొచ్చు, అలాగే హ్యాండ్లింగ్ అండ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే క్రియేటింగ్ రెడీమేడ్ ప్రోడక్ట్ ఫర్ షిప్పింగ్ ఎనీ టైమ్ అన్నమాట. సో ఇవన్నీ ఆ ఫెసిలిటీస్ లో మేము క్రియేట్ చేయాలనుకుంటున్నాం. సో దాని ద్వారా మాకు అర్థమైంది ఏంటంటే దిర్ ఇస్ లాట్ ఆఫ్ పొటెన్షియల్ అండ్ లాట్ ఆఫ్ వాల్యూ అడిషన్ ఇన్ సచ్ ప్రోడక్ట్స్. సో దీనికి తొందరలోనే వీ గోయింగ్ టు బి ఐడెంటిఫైయింగ్ వన్ ఆఫ్ దోస్ థింగ్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మేము చూసింది కూడా ఏంటంటే ఈ స్కిల్ సెట్ డెవలప్ అనేది, ఎందుకంటే సీఎం గారు చాలా సార్లు ఎన్నోసార్లు చెప్తుంటారు ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ అనేది ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు సార్. ఆయన ప్రతి ఒక్కరికి కూడా స్కిల్స్ అప్గ్రేడేషన్ చేయాలనేది మాత్రం వీరి ద్వారా మనకి స్కిల్ యూనివర్సిటీస్ అనేది సెపరేట్ డిపార్ట్మెంట్ కూడా పెట్టడం కూడా జరిగింది. సో కేవలం ఇండస్ట్రీసే కాకుండా నాన్ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్స్ ఎస్పెషలీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో కూడా వీ వాంట్ టు అప్గ్రేడ్ ద స్కిల్స్ ఆఫ్, అంటే ఒక రైతు కావచ్చు, ఆ రైతు కూలీ కావచ్చు, ఆర్ సంబడీ ఇన్ ద ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే ఇట్ కుడ్ ఆల్సో బీ ఇన్ ద ఫిషరీస్ కావచ్చు. ఇప్పుడు చాలా వరకు మనకి ఈ రోజు మనకి ఫామ్ కల్చర్ కానీ మిగతా కల్చర్స్ అనేది కూడా అక్కడ అడిక్వేట్ వర్కర్స్ లేక పక్క రాష్ట్రాల నుంచి వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా ఒకవేళ ట్రైనింగ్ చేయించి యూ కెన్ ప్రొవైడ్ రెడీ యాక్సెస్ ఎంప్లాయ్మెంట్ టు దిస్ ఇండస్ట్రీస్. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వీ ఆల్సో వుడ్ లైక్ టు సీ ద ఫార్మర్స్ డైవర్సిఫై ఇన్ ద వాల్యూ చైన్. ఇవే కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టుడే వాల్యూ అడిషన్ ద్వారా అతనికి వాల్యూ అంటే రేపు ఇన్కమ్ పెరిగే అవకాశం కూడా ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఒక టాస్క్ ఫోర్స్ ఇప్పుడు చెప్పినట్టుగా ఆ జాయింట్ టాస్క్ ఫోర్స్ ఇస్ గోయింగ్ టు బి జాయింట్లీ ఇట్స్ గోయింగ్ టు బి పర్మనెంట్ బిట్వీన్ ద ఇండస్ట్రీ అండ్ ద అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ విత్ అ సింపుల్ స్లోగన్ ఆఫ్ హౌ డు వి ఇంక్రీస్ ది యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ అ ఫార్మర్. దట్ ఈస్ ద పాయింట్ ఇస్ దట్ వీడ్ లైక్ టు టేక్ ఇట్. థ్యాంక్ యూ. ఇంకొక చిన్న ఇష్యూ, ఈరోజు ఒక ముఖ్యమైన ఎంఓయూ ఒకటి సైన్ చేశాము వ్యవసాయ శాఖ కేఎఫ్డబ్ల్యూతో. ఈ జర్మన్ బ్యాంక్ కేఎఫ్డబ్ల్యూ మన రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ఒక రుణాన్ని తీసుకున్నాం. 711 కోట్ల రూపాయల రుణానికి ఈరోజు సైన్ చేయడం జరిగింది. ఇది ఈ ప్రాజెక్ట్ ఇది ఏంటంటే జెడ్బిఎన్ఎఫ్ కింద ఇంప్లిమెంట్ చేస్తాము. ఇప్పుడు మీకు తెలుసు ప్రభుత్వ సలహాదారు విజయ్ కుమార్ గారు దీనికి నాయకత్వం వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ లోన్ని దేశంలోనే కొన్ని రాష్ట్రాల్లో అమలు చేయడానికి కేఎఫ్డబ్ల్యూతో ఒప్పందం పొందింది. దానిలో భాగంగా ఒక ప్రాజెక్ట్ని ఆంధ్రప్రదేశ్కి 711 కోట్ల రూపాయలు వచ్చే 5-6 సంవత్సరాల్లో గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కోసం అందించాలని చెప్పి తీసుకోవడం జరిగింది. ఇంచుమించు మొత్తం 1,050 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. దాంట్లో 711 కోట్ల రూపాయలు ఈ లోన్ తీసుకున్నాం. 600 గ్రామ పంచాయతీల్లో దీన్ని అమలు చేయడానికని ప్రాథమికంగా అంచనా వేశాము ఈ నిధులతో. ఇప్పటికే దాదాపు 625,000 మంది ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు మన రాష్ట్రంలో అనేది ఒక అంచనా. అంటే పెట్టుబడి లేకుండా పూర్తిగా ప్రకృతి ఆధారంగా జరిగే ఈ వ్యవసాయం అనేది భవిష్యత్తులో రైతుకి ఉపకరించడమే కాదు వాతావరణాన్ని కాపాడుకోవడానికి, అదేవిధంగా మన పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడేది. కాబట్టి దీని మీద పెద్ద ఎత్తున శ్రద్ధ పెట్టాలని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. ఆ ప్రకారం ఈ కేఎఫ్డబ్ల్యూ సంస్థతో ఎంఓయూ చేసుకున్నాం. ఇది ఒక కీలకమైన ఎంఓయూగా భావిస్తూ ఉన్నాం. వ్యవసాయ కార్యక్రమాల విస్తరణకి చాలా ఇది ఇంపార్టెన్స్ ఉన్నది. దీంతోపాటు ఈరోజు మరొక కాల్ సెంటర్ని ఓపెన్ చేశాం. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రారంభించిన విషయం మీకు తెలుసు.
మొత్తం పంటల బీమాకి సంబంధించిన టోటల్ అమౌంట్ అంత, అంటే ప్రీమియం ఎంత అయితే అంత రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించే విధంగా ఈ పథకాన్ని అమలు చేస్తా ఉన్నాం. సో ఈ ప్రీమియం ప్రభుత్వం చెల్లిస్తున్న సందర్భంగా రైతుకి అవసరమైన సమాచారాన్ని పొందడానికి ఒక కాల్ సెంటర్, ప్రత్యేకమైన కాల్ సెంటర్ని ప్రారంభించడం జరిగింది. దాన్ని ఇప్పుడే ఇనాగరేట్ చేశాము. వ్యవసాయం మీకు తెలుసు ఎంత ప్రాధాన్యత ఉందో ఈ రాష్ట్రంలో, ముఖ్యమంత్రి గారు దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తా ఉన్నారు. ఈరోజు రైతు భరోసా కేంద్రాలని 3 దశల్లో 11,500 కేంద్రాలు వరకు ఓపెన్ చేయాల్సి ఉంటుందని చెప్పి అంచనా వేశాం. దానికి సంబంధించిన కియోస్క్స్ ఇవన్నీ కూడా ఇవాళ మన సీఎం గారు పరిశీలించారు. ఒక రకంగా చెప్పాలంటే గత 6-7 నెలల్లో విప్లవాత్మకమైన చారిత్రాత్మక నిర్ణయాల్ని రైతు కోసం తీసుకుంటా ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఈరోజు ఈ పరిశ్రమల శాఖ, వ్యవసాయ శాఖ అనుసంధానం కూడా రైతుకి ఇన్కమ్ పెంచే కార్యక్రమంలో భాగమే. సో మేము ఏవైతే ఈరోజు పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో వాటిని వచ్చే కొద్ది రోజుల్లో ఇంకా విస్తృతం చేయబోతా ఉన్నాం. త్వరలోనే అగ్రికల్చర్ ల్యాబ్స్ కూడా అందుబాటులోకి రాబోతా ఉన్నాయి. దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా క్రియేట్ చేయడానికి త్వరలో టెండర్లు కూడా పిలవబోతా ఉన్నాం. ఆ బిల్డింగ్స్ వాటి నిర్మాణానికి ఇప్పటికే స్థల సేకరణలు పూర్తయిని ఆ నిర్మాణానికి కూడా సంకల్పించాం. చెప్తా యాక్చువల్లీ మీరు అడిగిన గుడ్ క్వశ్చన్. గత ప్రభుత్వం పెట్టింది ఈ అగ్రోఫుడ్ పాలసీ, బట్ ఇంట్రెస్టింగ్ ఏందో తెలుసా, 5 సంవత్సరాలు ఇండస్ట్రీ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏ రోజు కూడా ఈ విధంగా పాలసీ ఉందని చెప్పి మాట్లాడటం జరగలేదు. కేవలం ఐఎమ్ టెలింగ్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్. బేసిక్ గా ఈరోజు ఫస్ట్ టైం మేము కూర్చున్నప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి దేవర్ ద ఫస్ట్ టైం దేవర్ అండర్స్టాండింగ్ దట్ ఇలాంటి పాలసీ ఉందని అనేది. అంటే యూ కెన్ అండర్స్టాండ్ హౌ కంపార్ట్మెంటలైజ్ ద ప్రీవియస్ గవర్నమెంట్ వాస్. టుడే వీఆర్ బ్రేకింగ్ దోస్ వాచ్. అంటే ఒక విధంగా చెప్పాలంటే వీఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ సినర్జీస్ ఇన్ డిపార్ట్మెంట్స్ అనమాట. కామన్ ఎజెండాతో, కామన్ ఎయిమ్తో. ది ఐడియా ఇస్ సింపుల్ హియర్. యావరేజ్ టుడే అన్ యావరేజ్ ఆంధ్రైట్ అండ్ యావరేజ్ ఆంధ్ర ఫార్మర్ వాల్యూ క్రియేషన్ కాకుండా ఎంప్లాయబిలిటీ ఫర్ హిస్ చిల్డ్రన్ ఆల్సో పెంచాలనేది ఒక ఐడియా అనమాట. ఇప్పుడు మీరు అన్నారు చూడండి, ఆ ఫుడ్ పాలసీ అనేది ఇట్ ఈస్ వెరీ మచ్ దేర్, బట్ పీపుల్ ఇన్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ డి నాట్ నో ఇట్ అండ్ పీపుల్ ఇన్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ డి నాట్ నో వాట్ అగ్రికల్చర్ విజన్ ఇస్. సో హౌ కెన్ ఐ హ్యావ్ అ పాలసీ వెన్ ఐ కాంట్ అండర్స్టాండ్ ద విజన్ ఆఫ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్? ఈరోజు ఆ సినర్జీ, ఆ కన్వర్జెన్స్ వల్లే టుడే వీఆర్ ఏబుల్ టు హ్యావ్ ద జాయింట్ యాక్షన్ టీమ్ తీసుకుంటున్నాం. అంటే యూ కెన్ సీ అండర్స్టాండ్ ద వే వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్. వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్ విత్ అ క్లియర్ విజన్ ఆఫ్ గెటింగ్ ఆల్ రౌండ్ ఆన్ అ కామన్ ప్లాట్ఫామ్ అనమాట. అంటే జడ్బీఎన్ఎఫ్ మీకు తెలుసు జరుగుతోంది మన రాష్ట్రంలో, పెద్ద ఎత్తున టేకప్ చేసాం, ఇంత ముందే స్టార్ట్ చేశారు, దాని ప్రోగ్రెసివ్గానే వెళ్తోంది. అయితే సీఎం గారు చెప్పింది ఏంటంటే ఈ ప్రకృతి వ్యవసాయం అనే దాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. దానికోసం ఇప్పుడు మనం తీసుకొచ్చే రైతు భరోసా కేంద్రాల్లో ఉండే వర్క్షాప్స్లో దీనికి సంబంధించిన పరిజ్ఞానాన్ని కూడా అందించే ఏర్పాట్లు చేస్తున్నాం. మీకు తెలుసు ఇప్పుడు ఇన్పుట్ షాప్స్ ఉంటాయి, వర్క్షాప్స్ ఉంటాయి ఈ రైతు భరోసా కేంద్రాల్లో. ఈ వర్క్షాప్లో ఏం చెప్తామంటే కొత్త కొత్త పద్ధతులు కానీ, ఆదాయాన్ని పెంచే మార్గాలు రైతుకి, ఈ టెక్నాలజీస్ ఇవన్నింటినీ చెప్తూ దాంతోపాటు ఈ ప్రకృతి వ్యవసాయం, జడ్బీఎన్ఎఫ్ క్రింద వ్యవసాయం చేయడానికి అవసరమైన శిక్షణ కూడా దానికి సంబంధించిన అన్ని అక్కడ అందించే కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పుడు మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం ప్రకటించారు, నాది రైతు పక్షపాత ప్రభుత్వం, మాది రైతు పక్షపాత ప్రభుత్వం, రైతు సంక్షేమం కోసం ఎంతైనా ఖర్చు పెడతాం, ఏదైనా చేస్తానని ప్రకటించారు. రైతు పట్ల నిజమైన అభిమానంతో, కన్సంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అవసరమైతే రైతుని రాజకీయానికి వాడుకునే కార్యక్రమాలు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ రోజు చెయ్యదు. ఏ ఒక్క వర్గాన్ని వదలకుండా రాజకీయానికి పూర్తిగా వినియోగించుకునే కార్యక్రమం ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతుంది. కొంతమంది నాయకులు అనుకుని సీనియర్లు కూడా అదే పని చేస్తూ ఉన్నారు.
నిజంగా రైతులు ఏదో ఒక రీజన్ వల్ల చనిపోతే వాళ్ళని గాలి కుదిలేసే ప్రభుత్వం కాదు ఇది. ఇంతకుముందు ఆత్మహత్యలు చేసుకున్న రైతులు కూడా పూర్తిగా పరిహారం ఇవ్వని పరిస్థితిలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలో ఉన్న డేటాని మళ్లీ పరిశీలన చేసి అందులో రైతు సంబంధమైన అంశాలతో సమస్యల వల్ల కానీ చనిపోతే వాళ్ళందరూ కూడా పరిహారం ఇచ్చే కార్యక్రమం ఇవాళ ప్రభుత్వం చేస్తుంది. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా దాంట్లో మనం కూడా రివ్యూ తీసుకున్నారు స్పందన కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ లో. కాబట్టి రైతుకి ఎక్కడ కష్టం వచ్చినా ఈ ప్రభుత్వం ఆదుకునే కార్యక్రమం చేస్తుంది. అలా కదండి, నేను చెప్పేది వాళ్ళని గుర్తించారా అని అంటే ఇప్పుడు వాళ్ళని గుర్తించి ఇవాళ ఎక్కడ చూశాను రైతు చనిపోతే మేము పరవశిస్తున్నామని చెప్పాడు ఆయన ఎవరో నాయకుడు లోకేష్ గారు పరవశిస్తున్నాడంట ఆయన రైతులు చనిపోతుండే అంటే అలా పరవశించమంటారా? కాదండి, వాళ్ళ డేటా తీసుకుంటాము దానికి సంబంధించిన ఏ అంశమైనా సరే పరిశీలన చేస్తాం. న్యాయం చేయడానికి ఎవరికైనా సరే రైతు అనేవారు కష్టానికి వస్తే కష్టం జరిగితే నష్టం జరిగితే ఖచ్చితంగా పరిశీలన చేస్తాం, అందులో డౌట్ ఏం లేదు. రైతు ఎక్కడ చనిపోతే పరవశించడం ఏంటండి కర్మ కాకపోతే? అలా ఏంటిది, ఏంటి ఆ రాజకీయం ఏంటి? నిన్ననే ఒక స్టేట్మెంట్ చూశాను చంద్రబాబు నాయుడు గారిది, మేము ఉద్యమాలు చేస్తుంటే రోడ్డు మీద ఏంటి విద్యార్థులు రోడ్డు మీద రారని ఆయన గట్టిగా వాళ్ళు నిలదీస్తున్నాడు పాపం. విద్యార్థులు రావాలంట, ఇదే పెద్ద మనిషి ఇదే మహానాయకుడు ప్రత్యేక ప్యాకేజీ ఈయన ప్రకటించినప్పుడు విద్యార్థులకు రోడ్డు మీద పని అంటే ఎవడన్నా కానీ వచ్చి ఉద్యమాలు చేస్తే తొక్కదేస్తానని చెప్పి యూనివర్సిటీలో వార్నింగ్లు ఇచ్చి కేసులు పెట్టాడు ఈయన. ఆ రోజు ఈయన కోసం విద్యార్థులు అయితే రోడ్డు మీద రాకూడదు, ఈయన అధికారంలో ఉంటే, ఈయన అధికారంలో లేకపోతే వచ్చి ఈయనతో పాటు ఉద్యమాలు చేయాలి గ్రీన్ టవల్స్ వేసుకుని మెళ్ళో. ఈ ద్వంద్వ ప్రమాణాలతో రాజకీయాలు చేసే పని ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారితో పాటు ఉన్న మేమెవరం కూడా చెయ్యం. నేను చాలా సందర్భాల్లో చెప్పాం దయచేసి రైతుని రాజకీయం కోసం వాడుకోవద్దు మీరు అని చెప్పి. రాజకీయం చేసుకోవడానికి ఇంకా మూడు అంశాలు ఉన్నాయి, మీ స్వప్రయోజనాల కోసం ఇవన్నీ చేసే కార్యక్రమం. విద్యార్థుల్ని మీరు ఎందుకు రావట్లేదని నిలదీస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు రోడ్డు మీదకి, మీరు ఎందుకు రావాలని నిలదీస్తాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడు ప్రత్యేక హోదా సమయంలో, ఉద్యమాలు చేస్తే మీ మీద కేసులు పెడతాను మీ సంగతి తెలుస్తానని చెప్పి ఆ రోజు మాట్లాడిన పరిస్థితి మీరు చూశారు. కాబట్టి మేమేం చెప్తా ఉన్నామంటే ప్రతి అంశాన్ని రాజకీయంగా చూడం, కష్టం ఎవరికి వచ్చినా స్పందించే గుణం ఉన్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దేనికోసం చేస్తున్నారు ఉద్యమం? ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఒక చర్చ జరుగుతుంది, ఆ చర్చ ఏంటి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి పరిపాలన వికేంద్రీకరణ జరగాలని ఒక చర్చ జరుగుతుంది. ఆ చర్చకు అనుగుణంగా ప్రభుత్వం కొన్ని కమిటీలు నియమించింది. ఒకటి రవీంద్రన్ కమిటీ జీఎన్ రావు గారి కోఆర్డినేషన్లో జరుగుతుంది, రెండోది బీసీజీ. ఈ రెండు కమిటీలు ఇచ్చిన నివేదికలను అమలు చేయాలా లేదా దీంట్లో సాధ్యాసాధ్యాలు ఏంటని చూడమని చెప్పి హైపవర్ కమిటీని నియమించింది. హైపవర్ కమిటీ దీనిలో సాధ్యాసాధ్యాలని పరిశీలన చేసే ప్రారంభించింది. ఇది ప్రాసెస్. నిర్ణయం ఏం తీసుకుంటుందో తెలియకుండా ఏమి తీసుకోబోతుందో ఊహించుకుంటూ ఉద్యమాలు చేస్తూ కొంతమంది రైతుల్ని కొంతమంది రైతులు కాని వాళ్ళని రైతు వేషాలు వేసి తీసుకొచ్చి ఉద్యమాలు చేస్తున్నారని మీ మీడియాలో వచ్చింది. మీడియాలో చెప్పిన పాపానికి ఒక జర్నలిస్ట్ మీద దాడి చేశారు. జర్నలిస్ట్ మీద దాడి చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు కాబట్టి వాళ్ళ మీద కేసులు పెడితే ఇక రైతులు వేధిస్తున్నారు కేసులు పెడుతున్నారని చెప్పి మళ్ళీ తిరిగి బురద చల్లుతూ ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఒక నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత ఆ సాధ్యాసాధ్యాల్లో సలహాలు సూచనలు ఇవ్వాలి లేకపోతే వ్యతిరేకించాలి లేదా మద్దతు ఇవ్వాలి? అసలు ఏమీ లేకుండా ఇంతమంది రైతులను రోడ్డు మీద ఎక్కించి రైతులను పెట్టుకుని రాజకీయం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి అసలు కనీసం ఈ రాష్ట్ర రైతాంగం పట్ల కన్సర్న్ ఉందా? ఇవాళ రాజధాని గురించి మాట్లాడే హక్కు చంద్రబాబు నాయుడుకి ఎక్కడుంది? ఇవాళ మనం కూర్చుని మాట్లాడుకున్న ఈ భవనం కూడా తాత్కాలికమైన భవనమే, తాత్కాలిక సెక్రటేరియట్, తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలికంగానే గవర్నర్ బంగ్లా, మొత్తం తాత్కాలికమే కదా. గత ఐదేళ్లలో మీరు అన్ని తాత్కాలికంగా చేసి ఇవాళ మళ్ళీ ఆ రైతులు పాపం రోడ్ల మీద పడేయించి
ఎవరిని ఏదైనా మాట్లాడుతుంటే దీన్ని ఏదో రకంగా ట్విస్ట్ చేద్దాం నిన్న పాపం విప్ గారు వస్తుంటే రామకృష్ణారెడ్డి గారి మీద దాడి చేస్తారు తెలుగుదేశం వాళ్ళు. అంటే ఎటు తీసుకెళ్ళిపోతున్నారు మీరు? జర్నలిస్టుల మీద దాడి జరిగితే కేసులు పెట్టదని చెప్తారా మీరు? ఎవరన్నా పెట్టి చెప్పండి కొని ఆ బాధ్యత కదా ప్రభుత్వంది. పెడితే రైతుల మీద కేసులు పెడుతున్నారని మళ్ళీ అబండాలు వేస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రేరేపిత వల్ల పాపం రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయనే విషయాన్ని మీ దృష్టి తీసుకొస్తున్నాం. మొట్టమొదటిసారిగా ఈ రెండు డిపార్ట్మెంట్ ని ఒక సినర్జీలోకి తీసుకొచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించాం. అంటే ఇప్పుడు వ్యవసాయాన్ని మనం ఏ విధంగా చూస్తామంటే ఒక జీవనాధారంగానే చూస్తాం. కానీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే వ్యవసాయం జీవనాధారంగా ఉన్నప్పుడు వాళ్ళ ఆదాయాన్ని ఏ విధంగా పెంచాలనేది ఒక టాస్క్ తీసుకోండి. అగ్రికల్చర్ ని కేవలం ఒక మామూలు ఏదో ఒక పంట వస్తుంది దాన్ని అమ్ముకుంటాం అని కాకుండా వాల్యూ యాడెడ్ ఎలా చేయాలి, అగ్రి ప్రాసెసింగ్ ద్వారా ఏ విధంగా దాంట్లో బెనిఫిట్స్ రైతు తీసుకోవాలనే మీద ఆలోచించాలని చెప్పి మాకు సజెస్ట్ చేయడం జరిగింది. ఆ ప్రకారం ఈ రోజున ఒక ఉన్నత స్థాయి జాయింట్ మీటింగ్ ని ఏర్పాటు చేసిన తర్వాత కొన్ని నిర్ణయాలని తీసుకున్నాం. ప్రధానంగా వ్యవసాయ శాఖ అదేవిధంగా పరిశ్రమ శాఖకు సంబంధించి ఒక జాయింట్ టాస్క్ ఫోర్స్ ని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడే గౌతమ్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే ఈ టాస్క్ ఫోర్స్ లో రెండు శాఖలకు సంబంధించిన ముఖ్యమైన అధికారులు సభ్యులుగా ఉంటారు. దాంతోపాటు కొంతమంది ఆ టాస్క్ ఫోర్స్ నిపుణుల్ని వాళ్ళ వివరాలను కూడా తీసుకుని ఏ విధంగా వ్యవసాయ ఆధార పరిశ్రమల్ని ఈ రాష్ట్రంలో పెంచాలి, ఏ విధంగా వ్యవసాయ ఉత్పత్తుల్ని పెంచాలనే దాని మీద ఒక ప్లాన్ రూపొందిస్తుంది. ఆ ప్లాన్ ని మళ్ళీ చర్చకు పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి గారి ఆమోదంతో ఇంప్లిమెంట్ చేస్తాం. రెండో విషయం ఏంటంటే ఒక వర్క్షాప్ ని సాధ్యమైనంత వరకు నెక్స్ట్ మంత్ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించాం. ఎవరైతే వ్యవసాయ అనుబంధ వ్యవహారాలను చూసే సంస్థలు చాలా ఉన్నాయి, అంటే ఎక్స్పోర్ట్స్ సంబంధించి కానీ ఈ నెక్స్ట్ వచ్చి ఈ వాల్యూ అడిషన్ చేయడానికి సంబంధించి కానీ తర్వాత వ్యవసాయ పరిశ్రమల సమాచారాన్ని తర్వాత శిక్షణ ఇచ్చే కార్యక్రమాలు చేసే సంస్థలు చాలా ఉన్నాయి. లైక్ ఇప్పుడు ఎప్పడా ఉంది, ఎంపెడా ఉంది, ఇలాంటి సంస్థలన్నిటి నుంచి కూడా ప్రతినిధులను తీసుకొచ్చి ఇక్కడ ఉన్న సంబంధిత శాఖలు వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, పట్టు పరిశ్రమ శాఖ, తర్వాత కేన్ డెవలప్మెంట్ అంటే చెరుకు అభివృద్ధి సంబంధించిన విభాగం కానీ తర్వాత మన పరిశ్రమల శాఖ, వ్యవసాయ శాఖ మొత్తం అన్ని శాఖల అధికారులు, సైంటిస్టు పర్టికులర్గా మన యూనివర్సిటీస్లో ఉన్న నిపుణుల్ని, నెక్స్ట్ వచ్చి ఈ నేను ఏదైతే చెప్పానో ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఒక రెండు రోజుల వర్క్షాప్ని నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఈ వర్క్షాప్ ఏ విధంగా మనం ప్రోత్సహించాలి అనేదాన్ని తీసుకుంటాం. దాంతోపాటు క్లస్టర్స్ ని ఐడెంటిఫై చేయాలని చెప్పి సీఎం గారు ఆదేశించారు. వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ క్లస్టర్స్ ని ఐడెంటిఫై చేయమని సీఎం గారు ఆదేశించారు. ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో కొబ్బరికి సంబంధించి పరిశ్రమల అభివృద్ధికి ఏర్పాట్లు చేయమని చెప్పి ఆయన ఆదేశించడం జరిగింది. అదేవిధంగా పలాస ప్రాంతం శ్రీకాకుళం జిల్లాలో కూడా మనం ఈ క్యాషు ఇండస్ట్రీస్ అవన్నీ చాలా వచ్చాయి, అక్కడ కూడా ఎక్స్టెన్షన్ చాలా ఉంది ఏరియా అంతా. అక్కడ దానికి సంబంధించి ఏ విధంగా మనం ఈ జీడిపప్పు పరిశ్రమని అభివృద్ధి చేయాలనేది, తర్వాత అగ్రికల్చర్ వేస్ట్ నుంచి బై ప్రోడక్ట్స్ ని తీసుకురావడానికి కొన్ని క్లస్టర్స్ ని, అదేవిధంగా రాష్ట్రంలో కొన్ని ఫుడ్ పార్క్స్ ని
ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ఫుడ్ పార్క్స్ అన్ని అన్ని జిల్లాల్లో దాదాపుగా ఎక్కడ ఎలాంటివి తీసుకుంటే మనకు ఉపయుక్తంగా ఉంటుంది రైతులు కానీ దాని మీద అధ్యయనం చేయమని చెప్పి గౌతమ్ రెడ్డి గారు ఆదేశించారు. ఎగ్జాంపుల్ అనంతపురం జిల్లా ఇవాళ మనకి ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ పండని పళ్ళు లేవు, అన్ని రకాల పండ్లని కూడా ఉద్యాన ఉత్పత్తులను కూడా అక్కడ చేస్తా ఉన్నాం. అనంతపురాన్ని హార్టికల్చర్ ప్రాసెసింగ్ హబ్ గా డెవలప్ చేయాలనేది ఈరోజు మన పరిశ్రమ శాఖ మంత్రి గారితో జరిగిన సమావేశంలో ఆయన తీసుకున్న ఒక కీలకమైన నిర్ణయం. ఎందుకంటే ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయడానికి అనువైన వాతావరణం ఉంది. ప్రధానంగా మీకు పక్కనే బెంగళూరు కనెక్టివిటీ ఉండడం, తర్వాత అక్కడి నుంచి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కూడా అవసరమైన లాజిస్టిక్స్ ని డెవలప్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజున మనం తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ హార్టికల్చర్ ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఫ్రూట్ ప్రాసెసింగ్ కానీ ఎక్స్పోర్ట్స్ కానీ అనంతపురం జిల్లాని మనం ఐడెంటిఫై చేస్తాము. అలాగే ఈ క్లస్టర్స్ ఐడెంటిఫికేషన్ సంబంధించి కూడా కొన్ని గైడ్ లైన్స్ ఈ జాయింట్ టాస్క్ ఫోర్స్ ఇప్పుడు అందిస్తుంది. తర్వాత మెయిన్ ఇప్పుడు మన మినిస్టర్ గారు ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు చెప్పింది ఏంటంటే గవర్నమెంట్ స్కిల్ అప్గ్రేడేషన్ ఫర్ ఫార్మర్స్, అది కూడా పెద్ద ప్రోగ్రామ్ తీసుకోబోతాం రైతులకి. తర్వాత వ్యవసాయ అనుబంధ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కార్మికులు కానీ వాళ్ళ సేవలు అందిస్తున్న వారందరికీ, ఎగ్జాంపుల్ మా తూర్పు గోదావరి జిల్లాలో కడియం నర్సరీస్ ఉన్నాయి, వాళ్ళకి ఏ విధంగా స్కిల్ డెవలప్మెంట్ చేయాలి, ఇవన్నీ కూడా త్వరలోనే ఒక ప్లాన్ తీసుకోబోతా ఉన్నాం. దాంతోపాటు ఈ లాజిస్టిక్స్ సంబంధించి ఎక్స్పోర్ట్స్ లాజిస్టిక్స్ సంబంధించి కూడా అధ్యయనం చేయాలని ఆదేశించారు. అంటే ఈ పెరిషబుల్ గూడ్స్ ఉంటాయి, త్వరగా పాడైపోయే ఉత్పత్తులు, ఇవన్నీ ఎక్కువ కాలం నిల్వ ఉండవు, వాటిని త్వరితగతిన ఎక్స్పోర్ట్ చేయాలి, టైం ఎక్కడ ల్యాప్స్ కాకూడదు. కాబట్టి లాజిస్టిక్ చైన్ ఒకటి డెవలప్ చేయాలంటే మన రాష్ట్రం నుంచి ఏ విధంగా ఏ పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ చేయొచ్చు, ఆ పోర్ట్ నుంచి వ్యవసాయ ఉత్పత్తుల ఎక్స్పోర్ట్స్కి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం కావాలనే దాని మీద ఐడెంటిఫై చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చాం. ఇప్పుడు మీరు చూసుకుంటే దాదాపు 7.8% వెజిటబుల్స్ మొత్తం నేషనల్ లెవెల్లో ఎక్స్పోర్ట్ అవుతున్న వెజిటబుల్స్ లో దాదాపు 7.8% వెజిటబుల్స్ మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అనేది మన దగ్గర ఉన్న డేటా. అంటే 8% వరకు, కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వెళ్తా ఉన్నాయి, వేరే పోర్టుల నుంచి వెళ్తున్నాయి, మన రాష్ట్రం నుంచి పోర్టు మన రాష్ట్రంలో పోర్టుల నుంచి కానీ లేకపోతే మన దగ్గర ఎయిర్పోర్ట్స్ నుంచి కానీ వెళ్ళట్లేదు. సో దాని నుంచి కూడా మనం ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. అదే కాకుండా ఎయిర్ కార్గో సంబంధించి కూడా ఏ ఎయిర్పోర్ట్స్ అనువైనం అనేది ఐడెంటిఫై చేయమని మన మినిస్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు. ఇవన్నీ వాల్యూ ఎడిషన్ రైతుని ఇండస్ట్రియల్ సైడ్ నుంచి కూడా సపోర్ట్ చేసి సీఎం గారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు ప్రతిసారి చెప్పేది ఏంటంటే ఒక రైతు ఇన్కమ్ ఇప్పుడు వచ్చేదానికన్నా డబుల్ కావాలి, ఆదాయం ఎక్కువ వచ్చినట్లయితే మళ్ళీ వ్యవసాయం బతుకుతుంది, దాన్ని బతికించిన వాళ్ళు అవుతాం అనేది సీఎం గారు పదే పదే మాకు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ విధంగా ఒక పాలసీని తీసుకోవడానికి ఒక జాయింట్ టాస్క్ ఫోర్స్ నియామకం చేయాలనేది ఒక కీలకమైన నిర్ణయంగా ఈరోజు తీసుకున్నాం. మిగతా వివరాలు మినిస్టర్ గారు చెప్తారు. అందరికీ నమస్కారం. బేసిక్ గా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆయన చెప్పిన మాట నుంచి మేము యాక్చువల్ గా స్కోప్ అనేది మాకు వచ్చిందన్నమాట. యాక్చువల్ గా ముఖ్యమంత్రి గారు ఒక యావరేజ్ ఫార్మర్ ఇన్కమ్ ఎలా పెంచాలి, దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోపోవాలి అనేది ఆయన చెప్పిన మాటలో మా సోదరుడు ముఖ్య పెద్దలు మా దగ్గర చిన్న సూర్యుడు కన్నబాబు గారు మేము కూర్చొని మాట్లాడటం జరిగింది. దీంట్లో బేసిక్ గా మేము అనుకుంది ఏంటంటే ఒక విధంగా చూసుకుంటే అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ ఆర్ టూ డిఫరెంట్ పార్ట్స్, అంటే ఒకటి ఒక చివరిలో ఉంటుంది, ఇంకోటి అవతల చివరిలో ఉంటుంది. ఈ సినర్జీ అనేది ఇప్పుడు దాకా ఏ ప్రభుత్వం కూడా వీళ్ళు తీసుకురావటం దాన్ని తీసుకు ఆ ప్రయత్నాలు కూడా చేయలేదు అన్నమాట. ఇది చేశారో లేదో నాకు తెలియదు కానీ బట్ ఇట్ వాస్ ఫార్ ఎస్ ఐ మై మెమరీ సర్వ్స్ ఇట్ హస్ నాట్ హ్యాపెన్. సో ఈ సినర్జీ తీసుకుని వచ్చేదానికి
ఫస్ట్ టైం మనం మేము ఈ విధంగా మీటింగ్ పెట్టుకుని ఒక అజెండా తయారు చేసుకున్నాం. దీని వచ్చేటప్పుడు ఈ అజెండాలో మేము ఏమనుకున్నాం అంటే రేపు రాబోయే ఇండస్ట్రీ పాలసీలో ఎందుకంటే మనకి అగ్రికల్చర్ అనేది ఈ రోజుకి కూడా కీలకంగా మన ఆంధ్రప్రదేశ్ కానీ మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్లేస్ బిగ్ రోల్ ఇన్ ద జీడీపీ. సో దీన్ని ఏ విధంగా హౌ కెన్ ఐ ఇంప్రూవ్ దిస్ అనేది ఈ ఐడియా మీద కూర్చోవటం ఈరోజు కూర్చోవటం జరిగింది అనమాట. యాక్చువల్గా దీంట్లో మీరు ఒకటి ఏంటంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ పాలసీస్ ఈరోజు ఉదాహరణకి మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ వాట్ ఆర్ దేర్ ఫోకస్ ఏరియాస్ హార్టికల్చర్ లో కానీ అగ్రికల్చర్ లో కానీ. ఉదాహరణకి ఇప్పుడు మనకి మంత్రివర్గం ఏం చెప్తాం ఏంటంటే సీరియల్స్ అంటే మిల్లెట్స్ అనేది చాలా కీలకంగా దే వాంట్ టు ఫోకస్ ఆన్ దిస్ కమింగ్ డేస్ అని. అలాగే మన హార్టికల్చర్ లో చూసుకుంటే రైట్ ఫ్రమ్ మ్యాంగో కావచ్చు లేకపోతే పపాయా కావచ్చు లేకపోతే ఐ బిలీవ్ దేర్ ఆర్ అబౌట్ 8 or 9 ఫ్రూట్స్ వేర్ వి స్టాండ్ నంబర్ 1 ఇన్ ఇండియా టుడే. అండ్ ఇవన్నీ కూడా మనకి ఈ స్ట్రెంగ్స్ తీసుకొని కూడా తీరా చూసుకుంటే దానికి ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ చూసుకుంటే ఎక్కువ శాతం ఇట్ ఇస్ గోయింగ్ అవుట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మన ఎక్స్పోర్ట్స్ మన కోర్టుల ద్వారా పెట్టడం లేదు. సమ్ అదర్ బయర్ ఇస్ కమింగ్ ఇన్ బయింగ్ అండ్ టేకింగ్ దిస్ ప్రోడక్ట్ దాన్ని వాల్యూ అడిషన్ చేసుకుని ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా హౌ కెన్ వీ నాట్ రిప్లేస్ ఇట్ మన ఆంధ్రప్రదేశ్ లో వై నాట్ వీ నాట్ రిప్లేస్ ఇట్ అనేది ఆ థీమ్ మీద ఈ రోజు మీటింగ్ జరగడం కూడా జరిగింది అనమాట. సో దాని ద్వారా ఆల్రెడీ చాలా ఆయన చెప్పారు వాట్ ఆర్ ద నెక్స్ట్ స్టెప్స్ అనేది. కానీ ఇంపార్టెంట్ ఈ రోజు మేము చూసింది ఏంటంటే ఒక మోడల్ టెస్ట్ కేస్ టేకప్ చేయాలనుకున్నాం. ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు ఫర్ ఉదాహరణకి మనకి హార్టికల్చర్ లో వెదర్ ఇప్పుడు మ్యాంగో పల్ప్ కావచ్చు లేకపోతే మన బనానా కావచ్చు లేకపోతే కోకోనట్ కావచ్చు కోకోనట్ నుంచి కోకోనట్ కాయర్ బోర్డ్ నుంచి అలాగే కోకోనట్ డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్ ఏమైనా తయారు చేయాలి అనేది దీని అన్నిటికీ కూడా మేము చూసింది ఏంటంటే బేసిక్ పోర్ట్ ఫెసిలిటీస్ అక్కడ పోర్ట్ ఫెసిలిటీస్ లో కానీ ఎయిర్పోర్ట్ లో కానీ ఈ వేర్ హౌసింగ్ ఫెసిలిటీస్ ఫర్ ఫుడ్ ప్రొడక్ట్స్ పెరిషబుల్ ప్రొడక్ట్స్ అనేది లేకుండా పోయింది ప్రస్తుతానికి. సో ఒక టెస్ట్ పైలట్ ప్రాజెక్ట్ గా మేము వీ ఆస్క్ దెమ్ టు కమ్ బ్యాక్ టు ద డేటా విచ్ హెస్ గాట్ ద మోస్ట్ పొటెన్షియల్ జోన్ ఒకవేళ నార్త్ ఆంధ్రానా సౌత్ ఆంధ్రానా లేకపోతే మన వెస్ట్ రాయలసీమ కానీ. సో బేస్డ్ ఆన్ దాట్ ఒక పైలట్ ప్రాజెక్ట్ నడపాలనుకుంటున్నాము. సో దానికి వీ ప్లాన్ టు సెటప్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ప్లాన్స్ టు సెటప్ అ హోల్ ప్రాసెస్ యూనిట్స్ అంటే ద హోల్ చైన్ ఆఫ్ ప్రాసెస్ యూనిట్స్ ఇట్ కుడ్ బి ఫ్రమ్ కోల్డ్ స్టోరేజ్ ఉండొచ్చు అలాగే హ్యాండ్లింగ్ అండ్ స్టోరేజ్ ఫెసిలిటీసే కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే క్రియేటింగ్ రెడీమేడ్ ప్రోడక్ట్ ఫర్ షిప్పింగ్ ఎనీ టైమ్ అన్నమాట. సో ఇవన్నీ ఆ ఫెసిలిటీస్ లో మేము క్రియేట్ చేయాలనుకుంటున్నాం. సో దాని ద్వారా మాకు అర్థమైంది ఏంటంటే దిర్ ఇస్ లాట్ ఆఫ్ పొటెన్షియల్ అండ్ లాట్ ఆఫ్ వాల్యూ అడిషన్ ఇన్ సచ్ ప్రోడక్ట్స్. సో దీనికి తొందరలోనే వీ గోయింగ్ టు బి ఐడెంటిఫైయింగ్ వన్ ఆఫ్ దోస్ థింగ్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మేము చూసింది కూడా ఏంటంటే ఈ స్కిల్ సెట్ డెవలప్ అనేది. ఎందుకంటే సీఎం గారు చాలా సార్లు ఎన్నోసార్లు చెప్తుంటారు ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ అనేది ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు సార్ ఆయన ప్రతి ఒక్కరికి కూడా స్కిల్స్ అప్గ్రేడేషన్ చేయాలనేది మాత్రం వీరి ద్వారా మనకి స్కిల్ యూనివర్సిటీస్ అనేది సెపరేట్ డిపార్ట్మెంట్ కూడా పెట్టడం కూడా జరిగింది. సో కేవలం ఇండస్ట్రీసే కాకుండా నాన్ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్స్ ఎస్పెషల్లీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో కూడా వీ వాంట్ టు అప్గ్రేడ్ ద స్కిల్స్ ఆఫ్ అంటే ఒక రైతు కావచ్చు ఆ రైతు కూలీ కావచ్చు ఆర్ సంబడీ ఇన్ ద ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కావచ్చు లేకపోతే ఇట్ కుడ్ ఆల్సో బీ ఇన్ దట్ ఫిషరీస్ కావచ్చు. ఇప్పుడు చాలా వరకు మనకి ఈ రోజు మనకి ఫామ్ కల్చర్ కానీ మిగతా కల్చర్స్ అనేది కూడా అక్కడ అడిక్యుయేట్ వర్కర్స్ లేక పక్క రాష్ట్రాల నుంచి వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా ఒకవేళ ట్రైనింగ్ చేయించి యూ కెన్ ప్రొవైడ్ రెడీ యాక్సెస్ ఎంప్లాయ్మెంట్ టు దిస్ ఇండస్ట్రీస్. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వీ ఆల్సో వుడ్ లైక్ టు సీ ద ఫార్మర్స్ డైవర్సిఫై ఇన్ ద వాల్యూ చైన్. ఇవి కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టుడే వాల్యూ అడిషన్ ద్వారా అతనికి వాల్యూ అంటే రేపు ఇన్కమ్ పెరిగే అవకాశం కూడా ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఒక టాస్క్ ఫోర్స్ ఇప్పుడు చెప్పినట్టుగా ఆ జాయింట్ టాస్క్ ఫోర్స్ ఇస్ గోన్ టు బి జాయింట్లీ ఇట్స్ గోన్ టు బి పర్మనెంట్ బిట్వీన్ ద ఇండస్ట్రీ అండ్ ద అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ విత్ అ సింపుల్ స్లోగన్ ఆఫ్ హౌ డు వి ఇంక్రీస్ ది యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ అ ఫార్మర్. దట్ ఈస్ ద పాయింట్ ఇస్ ద వీడ్ లైక్ టు టేక్ ఇట్ అప్. థ్యాంక్ యూ. ఇంకొక చిన్న ఇష్యూ ఈరోజు ఒక ముఖ్యమైన ఎంఓయూ ఒకటి సైన్ చేశాము వ్యవసాయ శాఖ కేఎఫ్డబ్ల్యూతో. ఈ జర్మన్ బ్యాంక్ కేఎఫ్డబ్ల్యూ మన రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ఒక రుణాన్ని తీసుకున్నాం. 711 కోట్ల రూపాయల రుణానికి ఈరోజు సైన్ చేయడం జరిగింది.
ఇది ఈ ప్రాజెక్ట్ ఇది ఏంటంటే జెడ్బిఎన్ఎఫ్ కింద ఇంప్లిమెంట్ చేస్తాము. ఇప్పుడు మీకు తెలుసు ప్రభుత్వ సలహాదారు విజయ్ కుమార్ గారు దీనికి నాయకత్వం వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ లోన్ ని దేశంలోనే కొన్ని రాష్ట్రాల్లో అమలు చేయడానికి కేఎఫ్డబ్ల్యూతో ఒప్పందం పొందింది. దానిలో భాగంగా ఒక ప్రాజెక్ట్ని ఆంధ్రప్రదేశ్కి 711 కోట్ల రూపాయలు వచ్చే 5-6 సంవత్సరాల్లో గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కోసం అందించాలని చెప్పి తీసుకోవడం జరిగింది. ఇంచుమించు మొత్తం 1,050 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. దాంట్లో 711 కోట్ల రూపాయలు ఈ లోన్ తీసుకున్నాం. 600 గ్రామ పంచాయతీల్లో దీన్ని అమలు చేయడానికని ప్రాథమికంగా అంచనా వేశాము. ఈ నిధులతో ఇప్పటికే దాదాపు 625,000 మంది ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు మన రాష్ట్రంలో అనేది ఒక అంచనా. అంటే పెట్టుబడి లేకుండా పూర్తిగా ప్రకృతి ఆధారంగా జరిగే ఈ వ్యవసాయం అనేది భవిష్యత్తులో రైతుకి ఉపకరించడమే కాదు వాతావరణాన్ని కాపాడుకోవడానికి అదేవిధంగా మన పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడేది. కాబట్టి దీని మీద పెద్ద ఎత్తున శ్రద్ద పెట్టాలని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. ఆ ప్రకారం ఈ కేఎఫ్డబ్ల్యూ సంస్థతో ఎంఓయూ చేసుకున్నాం. ఇది ఒక కీలకమైన ఎంఓయూగా భావిస్తూ ఉన్నాం. వ్యవసాయ కార్యక్రమాల విస్తరణకి చాలా ఇది ఇంపార్టెన్స్ ఉన్నది. దీంతోపాటు ఈరోజు మరొక కాల్ సెంటర్ని ఓపెన్ చేశాం. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రారంభించిన విషయం మీకు తెలుసు. మొత్తం పంటల బీమాకు సంబంధించిన టోటల్ అమౌంట్ అంతా అంటే ప్రీమియం ఎంత అయితే అంత రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించే విధంగా ఈ పథకాన్ని అమలు చేస్తూ ఉన్నాం. సో ఈ ప్రీమియం ప్రభుత్వం చెల్లిస్తున్న సందర్భంగా రైతుకి అవసరమైన సమాచారాన్ని పొందడానికి ఒక కాల్ సెంటర్ ప్రత్యేకమైన కాల్ సెంటర్ని ప్రారంభించడం జరిగింది. దాన్ని ఇప్పుడే ఇనాగరేట్ చేశాము. వ్యవసాయం మీకు తెలుసు ఎంత ప్రాధాన్యత ఉందో ఈ రాష్ట్రంలో, ముఖ్యమంత్రి గారు దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తా ఉన్నారు. ఈరోజు రైతు భరోసా కేంద్రాలని 3 దశల్లో 11,500 కేంద్రాలు వరకు ఓపెన్ చేయాల్సి ఉంటుందని చెప్పి అంచనా వేశాం. దానికి సంబంధించిన కియోస్క్స్ ఇవన్నీ కూడా ఇవాళ మన సీఎం గారు పరిశీలించారు. ఒక రకంగా చెప్పాలంటే గత 6-7 నెలల్లో విప్లవాత్మకమైన చారిత్రాత్మక నిర్ణయాల్ని రైతు కోసం తీసుకుంటా ఈ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. ఈరోజు ఈ పరిశ్రమల శాఖ, వ్యవసాయ శాఖ అనుసంధానం కూడా రైతుకి ఇన్కమ్ పెంచే కార్యక్రమంలో భాగమే. సో మేము ఏవైతే ఈరోజు పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో వాటిని వచ్చే కొద్ది రోజుల్లో ఇంకా విస్తృతం చేయబోతా ఉన్నాం. త్వరలోనే అగ్రికల్చర్ ల్యాబ్స్ కూడా అందుబాటులోకి రాబోతా ఉన్నాయి. దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా క్రియేట్ చేయడానికి త్వరలో టెండర్లు కూడా పిలవబోతా ఉన్నాం. ఆ బిల్డింగ్స్ వాటి నిర్మాణానికి ఇప్పటికే స్థల సేకరణలు పూర్తయిని ఆ నిర్మాణానికి కూడా సంకల్పించాం. చెప్తా యాక్చువల్లీ మీరు అడిగిన గుడ్ క్వశ్చన్. గత ప్రభుత్వం పెట్టింది ఈ అగ్రోఫుడ్ పాలసీ, బట్ ఇంట్రెస్టింగ్ ఏందో తెలుసా, 5 సంవత్సరాలు ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏ రోజు కూడా ఈ విధంగా పాలసీ ఉందని చెప్పి మాట్లాడటం జరగలేదు. కేవలం ఐఎమ్ టెలింగ్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ బేసిక్ గా ఈరోజు ఫస్ట్ టైం మేము కూర్చున్నప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి దివర్ ద ఫస్ట్ టైం దివర్ అండర్స్టాండింగ్ దట్ ఇలాంటి పాలసీ ఉందని అనేది. అంటే యూ కెన్ అండర్స్టాండ్ హౌ కంపార్ట్మెంటలైజ్ ద ప్రీవియస్ గవర్నమెంట్ వాస్. టుడే వీఆర్ బ్రేకింగ్ దిస్ వాచ్. అంటే ఒక విధంగా చెప్పాలంటే వీఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ సినర్జీస్ ఇన్ డిపార్ట్మెంట్స్ అనమాట. కామన్ ఎజెండాతో, కామన్ ఎయిమ్తో, ది ఐడియా ఇస్ సింపుల్ హియర్. యావరేజ్ టుడే అన్ యావరేజ్ ఆంధ్రైట్ అండ్ యావరేజ్ ఆంధ్ర ఫార్మర్ వాల్యూ క్రియేషన్ కాకుండా ఎంప్లాయబిలిటీ ఫర్ హిస్ చిల్డ్రన్ ఆల్సో పెంచాలనేది ఒక ఐడియా అనమాట. ఇప్పుడు మీరు అన్నారు చూడండి, ఆ ఫుడ్ పాలసీ అనేది ఇట్ ఈస్ వెరీ మచ్ దేర్, బట్ పీపుల్ ఇన్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ డి నాట్ నో ఇట్ అండ్ పీపుల్ ఇన్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ డి నాట్ నో వాట్ అగ్రికల్చర్ విజన్ ఇస్. సో హౌ కెన్ ఐ హ్యావ్ అ పాలసీ వెన్ ఐ కాంట్ అండర్స్టాండ్ ద విజన్ ఆఫ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్? ఈరోజు ఆ సినర్జీ, ఆ కన్వర్జెన్స్ వల్లే టుడే వీఆర్ ఏబుల్ టు హ్యావ్ ద జాయింట్ యాక్షన్ టీమ్ తీసుకుంటున్నాం.
అంటే యూ కెన్ సీ అండర్స్టాండ్ ద వే వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్. వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్ విత్ అ క్లియర్ విజన్ ఆఫ్ గెటింగ్ ఆల్ రౌండ్ ఆన్ అ కామన్ ప్లాట్ఫామ్ అన్నమాట. అంటే జడ్బీఎన్ఎఫ్ మీకు తెలిసి జరుగుతూ ఉంది మన రాష్ట్రంలో, పెద్ద ఎత్తున టేకప్ చేసాం, ఇంత ముందే స్టార్ట్ చేశారు, దాని ప్రోగ్రెసివ్గానే వెళ్తుంది. అయితే సీఎం గారు చెప్పింది ఏంటంటే ఈ ప్రకృతి వ్యవసాయం అనే దాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. దానికోసం ఇప్పుడు మనం తీసుకొచ్చే రైతు భరోసా కేంద్రాల్లో ఉండే వర్క్ షాప్స్ లో దీనికి సంబంధించిన పరిజ్ఞానాన్ని కూడా అందించే ఏర్పాట్లు చేస్తున్నాం. మీకు తెలుసు ఇప్పుడు ఇన్పుట్ షాప్స్ ఉంటాయి, వర్క్ షాప్స్ ఉంటాయి ఈ రైతు భరోసా కేంద్రంలో. ఈ వర్క్ షాప్లో ఏం చెప్తామంటే కొత్త కొత్త పద్ధతులు కానీ ఆదాయాన్ని పెంచే మార్గాలు రైతుకి, ఈ టెక్నాలజీస్ ఇవన్నింటినీ చెప్తూ, దాంతోపాటు ఈ ప్రకృతి వ్యవసాయం జడ్బీఎన్ఎఫ్ క్రింద వ్యవసాయం చేయడానికి అవసరమైన శిక్షణ కూడా దానికి సంబంధించిన అన్ని అక్కడ అందించే కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పుడు మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం ప్రకటించారు, నాది రైతు పక్షపాత ప్రభుత్వం, మాది రైతు పక్షపాత ప్రభుత్వం, రైతు సంక్షేమం కోసం ఎంతైనా ఖర్చు పెడతాం, ఏదైనా చేస్తానని ప్రకటించారు. రైతు పట్ల నిజమైన అభిమానంతో కన్సంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అవసరమైతే రైతుని రాజకీయానికి వాడుకునే కార్యక్రమాలు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ రోజు చెయ్యదు. ఏ ఒక్క వర్గాన్ని వదలకుండా రాజకీయానికి పూర్తిగా వినియోగించుకునే కార్యక్రమం ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతుంది. కొంతమంది నాయకులు అనుకుని సీనియర్లు కూడా అదే పని చేస్తూ ఉన్నారు. నిజంగా రైతులు ఏదో ఒక రీజన్ వల్ల చనిపోతే వాళ్ళని గాలి కుదిలేసే ప్రభుత్వం కాదు ఇది. ఇంతకుముందు ఆత్మహత్యలు చేసుకున్న రైతులు కూడా పూర్తిగా పరిహారం ఇవ్వని పరిస్థితిలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలో ఉన్న డేటాని మళ్లీ పరిశీలన చేసి అందులో రైతు సంబంధమైన అంశాలతో సమస్యల వల్ల కానీ చనిపోతే వాళ్ళందరూ కూడా పరిహారం ఇచ్చే కార్యక్రమం ఇవాళ ప్రభుత్వం చేస్తుంది. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా దాంట్లో మనం కూడా రివ్యూ తీసుకున్నారు స్పందన కార్యక్రమంలో, వీడియో కాన్ఫరెన్స్ లో. కాబట్టి రైతుకి ఎక్కడ కష్టం వచ్చినా ఈ ప్రభుత్వం ఆదుకునే కార్యక్రమం చేస్తుంది. అలా కదండి, నేను చెప్పేది వాళ్ళని గుర్తించారా అని అంటే ఇప్పుడు వాళ్ళని గుర్తించి ఇవాళ ఎక్కడ చూశాను రైతు చనిపోతే మేము పరవశిస్తున్నామని చెప్పాడు ఆయన, ఎవరో నాయకుడు లోకేష్ గారు పరవశిస్తున్నాడంట ఆయన రైతులు చనిపోతుండే, అంటే అలా పరవశించమంటారా? కాదండి, వాళ్ళ డేటా తీసుకుంటాము, దానికి సంబంధించిన ఏ అంశమైనా సరే పరిశీలన చేస్తాం. న్యాయం చేయడానికి ఎవరికైనా సరే రైతు అనేవారు కష్టానికి వస్తే, కష్టం జరిగితే, నష్టం జరిగితే ఖచ్చితంగా పరిశీలన చేస్తాం, అందులో డౌట్ ఏం లేదు. రైతు ఎక్కడ చనిపోతే పరవశించడం ఏంటండి కర్మ కాకపోతే? అలా ఏంటిది, ఏంటి ఆ రాజకీయం ఏంటి? నిన్ననే ఒక స్టేట్మెంట్ చూశాను చంద్రబాబు నాయుడు గారిది, మేము ఉద్యమాలు చేస్తుంటే రోడ్డు మీద ఏంటి విద్యార్థులు రోడ్డు మీద రారని ఆయన గట్టిగా వాళ్ళు నిలదీస్తున్నాడు పాపం, విద్యార్థులు రావాలంట. ఇదే పెద్ద మనిషి, ఇదే మహానాయకుడు ప్రత్యేక ప్యాకేజీ ఈయన ప్రకటించినప్పుడు విద్యార్థులకు రోడ్డు మీద పని అంటే ఎవడన్నా కానీ వచ్చి ఉద్యమాలు చేస్తే తొక్కదేస్తానని చెప్పి యూనివర్సిటీలో వార్నింగ్లు ఇచ్చి కేసులు పెట్టాడు ఈయన. ఆ రోజు ఈయన కోసం విద్యార్థులు రైతు రోడ్డు మీద రాకూడదు, ఈయన అధికారంలో ఉంటే, ఈయన అధికారంలో లేకపోతే వచ్చి ఈయనతో పాటు ఉద్యమాలు చేయాలి గ్రీన్ టవల్స్ వేసుకుని మెళ్ళో. ఈ ద్వంద్వ ప్రమాణాలతో రాజకీయాలు చేసే పని ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారితో పాటు ఉన్న మేమెవరం కూడా చెయ్యం. నేను చాలా సందర్భాల్లో చెప్పాం దయచేసి రైతుని రాజకీయం కోసం వాడుకోవద్దు మీరు అని చెప్పి. రాజకీయం చేసుకోవడానికి ఇంకా మూడు అంశాలు ఉన్నాయి, మీ స్వప్రయోజనాల కోసం ఇవన్నీ చేసే కార్యక్రమం. విద్యార్థుల్ని మీరు ఎందుకు రావట్లేదని నిలదీస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, రోడ్డు మీద మీరు ఎందుకు రావాలని నిలదీస్తాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడు ప్రత్యేక హోదా సమయంలో, ఉద్యమాలు చేస్తే మీ మీద కేసులు పెడతాను, మీ సంగతి తెలుస్తానని చెప్పి ఆ రోజు మాట్లాడిన పరిస్థితి మీరు చూశారు. కాబట్టి మేమేం చెప్తా ఉన్నామంటే ప్రతి అంశాన్ని రాజకీయంగా చూడం, కష్టం ఎవరికి వచ్చినా స్పందించే గుణం ఉన్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం.
సహకార ప్రాంతాల్లో రైతులు ఏదో సొల్యూషన్ అనేది ఉంటుందా? దేనికోసం చేస్తున్నారు ఉద్యమం? అమరావతి రాజధాని అనేది ఇక్కడ ఉండాలి. మా 33,000 ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఒక చర్చ జరుగుతుంది. ఆ చర్చ ఏంటి? అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, పరిపాలన వికేంద్రీకరణ జరగాలని ఒక చర్చ జరుగుతుంది. ఆ చర్చకు అనుగుణంగా ప్రభుత్వం కొన్ని కమిటీలు నియమించింది. ఒకటి రవీంద్రన్ కమిటీ, జీఎన్ రావు గారి కోఆర్డినేషన్లో జరుగుతుంది. రెండోది బీసీజీ. ఈ రెండు కమిటీలు ఇచ్చిన నివేదికలను అమలు చేయాలా లేదా, దీంట్లో సాధ్యాసాధ్యాలు ఏంటని చూడమని చెప్పి హైపవర్ కమిటీని నియమించింది. హైపవర్ కమిటీ దీనిలో సాధ్యాసాధ్యాలని పరిశీలన చేసే ప్రారంభించింది. ఇది ప్రాసెస్. నిర్ణయం ఏం తీసుకుంటుందో తెలియకుండా, ఏమి తీసుకోబోతుందో ఊహించుకుంటూ ఉద్యమాలు చేస్తూ కొంతమంది రైతుల్ని, కొంతమంది రైతులు కాని వాళ్ళని రైతు వేషాలు వేసి తీసుకొచ్చి ఉద్యమాలు చేస్తున్నారని మీ మీడియాలో వచ్చింది. మీడియాలో చెప్పిన పాపానికి ఒక జర్నలిస్ట్ మీద దాడి చేశారు. జర్నలిస్ట్ మీద దాడి చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు కాబట్టి వాళ్ళ మీద కేసులు పెడితే ఇక రైతులు వేధిస్తున్నారు, కేసులు పెడుతున్నారని చెప్పి మళ్ళీ తిరిగి బురద చల్లుతూ ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఒక నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత ఆ సాధ్యాసాధ్యాల్లో సలహాలు సూచనలు ఇవ్వాలి, లేకపోతే వ్యతిరేకించాలి, లేదా మద్దతు ఇవ్వాలి. అసలు ఏమీ లేకుండా ఇంతమంది రైతులను రోడ్డు మీద ఎక్కించి రైతులను పెట్టుకుని రాజకీయం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి అసలు కనీసం ఈ రాష్ట్ర రైతాంగం పట్ల కన్సర్న్ ఉందా? ఇవాళ రాజధాని గురించి మాట్లాడే హక్కు చంద్రబాబు నాయుడుకి ఎక్కడుంది? ఇవాళ మనం కూర్చుని మాట్లాడుకున్న ఈ భవనం కూడా తాత్కాలికమైన భవనమే. తాత్కాలిక సెక్రటేరియట్, తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలికంగానే గవర్నర్ బంగ్లా, మొత్తం తాత్కాలికమే కదా. గత 5 ఏళ్లలో మీరు అన్ని తాత్కాలికంగా చేసి ఇవాళ మళ్ళీ ఆ రైతులు పాపం రోడ్ల మీద పడేయించి ఎవరిని ఏదైనా మాట్లాడుతుంటే దీన్ని ఏదో రకంగా ట్విస్ట్ చేద్దామని నిన్న పాపం విప్ గారు వస్తుంటే రామకృష్ణారెడ్డి గారి మీద దాడి చేస్తారు తెలుగుదేశం వాళ్ళు. అంటే ఎటు తీసుకెళ్ళిపోతున్నారు మీరు? జర్నలిస్టుల మీద దాడి జరిగితే కేసులు పెట్టదని చెప్తారా మీరు? ఎవరన్నా పెట్టి చెప్పండి. మనం ఆ బాధ్యత కదా ప్రభుత్వంది, పెడితే రైతుల మీద కేసులు పెడుతున్నారని మళ్ళీ అబండాలు వేస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రేరేపిత వల్ల పాపం రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మొట్టమొదటిసారిగా ఈ రెండు డిపార్ట్మెంట్ ని ఒక సినర్జీలోకి తీసుకొచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించాం. అంటే ఇప్పుడు వ్యవసాయాన్ని మనం ఏ విధంగా చూస్తామంటే ఒక జీవనాధారంగానే చూస్తాం. కానీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే వ్యవసాయం జీవనాధారంగా ఉన్నప్పుడు వాళ్ళ ఆదాయాన్ని ఏ విధంగా పెంచాలనేది ఒక టాస్క్ తీసుకోండి. అగ్రికల్చర్ ని కేవలం ఒక మామూలు ఏదో ఒక పంట వస్తుంది దాన్ని అమ్ముకుంటామని కాకుండా వాల్యూ యాడెడ్ ఎలా చేయాలి, అగ్రి ప్రాసెసింగ్ ద్వారా ఏ విధంగా దాంట్లో బెనిఫిట్స్ రైతు తీసుకోవాలనే మీద ఆలోచించాలని చెప్పి మాకు సజెస్ట్ చేయడం జరిగింది. ఆ ప్రకారం ఈ రోజున ఒక ఉన్నత స్థాయి జాయింట్ మీటింగ్ ని ఏర్పాటు చేసిన తర్వాత కొన్ని నిర్ణయాలని తీసుకున్నాం. ప్రధానంగా వ్యవసాయ శాఖ, అదేవిధంగా పరిశ్రమ శాఖకు సంబంధించి ఒక జాయింట్ టాస్క్ ఫోర్స్ ని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడే గౌతమ్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే ఈ టాస్క్ ఫోర్స్ లో రెండు శాఖలకు సంబంధించిన ముఖ్యమైన అధికారులు సభ్యులుగా ఉంటారు. దాంతోపాటు కొంతమంది ఆ టాస్క్ ఫోర్స్ నిపుణుల్ని వాళ్ళ వివరాలను కూడా తీసుకుని ఏ విధంగా వ్యవసాయ ఆధార పరిశ్రమల్ని ఈ రాష్ట్రంలో పెంచాలి, ఏ విధంగా వ్యవసాయ ఉత్పత్తుల్ని పెంచాలనే దాని మీద ఒక ప్లాన్ రూపొందిస్తుంది. ఆ ప్లాన్ ని మళ్ళీ చర్చకు పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి గారి ఆమోదంతో ఇంప్లిమెంట్ చేస్తాం. రెండో విషయం ఏంటంటే ఒక వర్క్షాప్ ని
సాధ్యమైనంత వరకు నెక్స్ట్ మంత్ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించాం. ఎవరైతే వ్యవసాయ అనుబంధ వ్యవహారాలను చూసే సంస్థలు చాలా ఉన్నాయి, అంటే ఎక్స్పోర్ట్ సంబంధించి కానీ, ఈ నెక్స్ట్ వచ్చి ఈ వాల్యూ అడిషన్ చేయడానికి సంబంధించి కానీ, తర్వాత వ్యవసాయ పరిశ్రమల సమాచారాన్ని, తర్వాత శిక్షణ ఇచ్చే కార్యక్రమాలు చేసే సంస్థలు చాలా ఉన్నాయి. లైక్ ఇప్పుడు ఎప్పడా ఉంది, ఎంపెడా ఉంది, ఇలాంటి సంస్థలన్నిటి నుంచి కూడా ప్రతినిధులను తీసుకొచ్చి ఇక్కడ ఉన్న సంబంధిత శాఖలు, వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, పట్టు పరిశ్రమ శాఖ, తర్వాత కేన్ డెవలప్మెంట్ అంటే చెరుకు అభివృద్ధి సంబంధించిన విభాగం కానీ, తర్వాత మన పరిశ్రమల శాఖ, వ్యవసాయ శాఖ, మొత్తం అన్ని శాఖల అధికారులు, సైంటిస్టు, పర్టికులర్గా మన యూనివర్సిటీస్లో ఉన్న నిపుణుల్ని, నెక్స్ట్ వచ్చి ఈ నేను ఏదైతే చెప్పానో ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఒక 2 రోజుల వర్క్షాప్ని నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఈ వర్క్షాప్ ఏ విధంగా మనం ప్రోత్సహించాలి అనే దాన్ని తీసుకుంటాం. దాంతోపాటు క్లస్టర్స్ని ఐడెంటిఫై చేయాలని చెప్పి సీఎం గారు ఆదేశించారు. వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ క్లస్టర్స్ని ఐడెంటిఫై చేయమని సీఎం గారు ఆదేశించారు. ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో కొబ్బరికి సంబంధించి పరిశ్రమల అభివృద్ధికి ఏర్పాట్లు చేయమని చెప్పి ఆయన ఆదేశించడం జరిగింది. అదేవిధంగా పలాస ప్రాంతం శ్రీకాకుళం జిల్లాలో కూడా మనం ఈ క్యాషు ఇండస్ట్రీస్ అవన్నీ చాలా వచ్చాయి, అక్కడ కూడా ఎక్స్టెన్షన్ చాలా ఉంది ఏరియా అంతా. అక్కడ దానికి సంబంధించి ఏ విధంగా మనం ఈ జీడిపప్పు పరిశ్రమని అభివృద్ధి చేయాలనేది, తర్వాత అగ్రికల్చర్ వేస్ట్ నుంచి బై ప్రోడక్ట్స్ని తీసుకురావడానికి కొన్ని క్లస్టర్స్ని, అదేవిధంగా రాష్ట్రంలో కొన్ని ఫుడ్ పార్క్స్ని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ఫుడ్ పార్క్స్ అన్ని జిల్లాల్లో దాదాపుగా ఎక్కడ ఎలాంటివి తీసుకుంటే మనకు ఉపయుక్తంగా ఉంటుంది రైతులు కానీ దాని మీద అధ్యయనం చేయమని చెప్పి గౌతమ్ రెడ్డి గారు ఆదేశించారు. ఎగ్జాంపుల్ అనంతపురం జిల్లా ఇవాళ మనకి ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇక్కడ పండని పళ్ళు లేవు, అన్ని రకాల పండ్లని కూడా ఉద్యాన ఉత్పత్తులను కూడా అక్కడ చేస్తా ఉన్నాం. అనంతపురాన్ని హార్టికల్చర్ ప్రాసెసింగ్ హబ్గా డెవలప్ చేయాలనేది ఈరోజు మన పరిశ్రమ శాఖ మంత్రి గారితో జరిగిన సమావేశంలో ఆయన తీసుకున్న ఒక కీలకమైన నిర్ణయం. ఎందుకంటే ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయడానికి అనువైన వాతావరణం ఉంది. ప్రధానంగా మీకు పక్కనే బెంగళూరు కనెక్టివిటీ ఉండడం, తర్వాత అక్కడి నుంచి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కూడా అవసరమైన లాజిస్టిక్స్ని డెవలప్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజున మనం తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ హార్టికల్చర్ ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఫ్రూట్ ప్రాసెసింగ్ కానీ ఎక్స్పోర్ట్స్ కానీ అనంతపురం జిల్లాని మనం ఐడెంటిఫై చేస్తాము. అలాగే ఈ క్లస్టర్స్ ఐడెంటిఫికేషన్ సంబంధించి కూడా కొన్ని గైడ్ లైన్స్ ఈ జాయింట్ టాస్క్ ఫోర్స్ ఇప్పుడు అందిస్తుంది. తర్వాత మెయిన్ ఇప్పుడు మన మినిస్టర్ గారు, ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు చెప్పింది ఏంటంటే గవర్నమెంట్ స్కిల్ అప్గ్రేడేషన్ ఫర్ ఫార్మర్స్, అది కూడా పెద్ద ప్రోగ్రామ్ తీసుకోబోతున్నాం రైతులకి. తర్వాత వ్యవసాయ అనుబంధ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు కానీ వాళ్ళ సేవలు అందిస్తున్న వారందరికీ, ఎగ్జాంపుల్ మా తూర్పుగోదావరి జిల్లాలో కడియం నర్సరీస్ ఉన్నాయి, వాళ్ళకి ఏ విధంగా స్కిల్ డెవలప్మెంట్ చేయాలి, ఇవన్నీ కూడా త్వరలోనే ఒక ప్లాన్ తీసుకోబోతాం. దాంతోపాటు ఈ లాజిస్టిక్స్ సంబంధించి, ఎక్స్పోర్ట్స్ లాజిస్టిక్స్ సంబంధించి కూడా అధ్యయనం చేయాలని ఆదేశించారు. అంటే ఈ పెరిషబుల్ గూడ్స్ ఉంటాయి, త్వరగా పాడైపోయే ఉత్పత్తులు, ఇవన్నీ ఎక్కువ కాలం నిల్వ ఉండవు, వాటిని త్వరితగతిన ఎక్స్పోర్ట్ చేయాలి, టైం ఎక్కడ ల్యాప్స్ కాకూడదు. కాబట్టి లాజిస్టిక్ చైన్ ఒకటి డెవలప్ చేయాలంటే మన రాష్ట్రం నుంచి ఏ విధంగా ఏ పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ చేయొచ్చు, ఆ పోర్ట్ నుంచి వ్యవసాయ ఉత్పత్తుల ఎక్స్పోర్ట్స్కి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం కావాలనే దాని మీద ఐడెంటిఫై చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చాం. ఇప్పుడు మీరు చూసుకుంటే దాదాపు 7.8% వెజిటబుల్స్ మొత్తం నేషనల్ లెవెల్లో ఎక్స్పోర్ట్ అవుతున్న వెజిటబుల్స్లో దాదాపు 7.8% వెజిటబుల్స్ మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అనేది మన దగ్గర ఉన్న డేటా, అంటే 8% వరకు. కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వెళ్తా ఉన్నాయి, వేరే పోర్టుల నుంచి వెళ్తున్నాయి.
మన రాష్ట్ర నుంచి పోర్ట్ మన రాష్ట్రంలో పోర్టుల నుంచి కానీ లేకపోతే మన దగ్గర ఎయిర్పోర్ట్స్ నుంచి కానీ వెళ్ళట్లేదు. సో దాని నుంచి కూడా మనం ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. అదే కాకుండా ఎయిర్ కార్గో సంబంధించి కూడా ఏ ఎయిర్పోర్ట్స్ అనుమయం అనేది ఐడెంటిఫై చేయమని మన మినిస్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు. ఇవన్నీ వాల్యూ ఎడిషన్ రైతుని ఇండస్ట్రియల్ సైడ్ నుంచి కూడా సపోర్ట్ చేసి సీఎం గారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు ప్రతిసారి చెప్పేది ఏంటంటే ఒక రైతు ఇన్కమ్ ఇప్పుడు వచ్చేదానికన్నా డబుల్ కావాలి. ఆదాయం ఎక్కువ వచ్చినట్లయితే మళ్ళీ వ్యవసాయం బతుకుతుంది, దాన్ని బతికించిన వాళ్ళు అవుతాం అనేది సీఎం గారు పదే పదే మాకు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ విధంగా ఒక పాలసీని తీసుకోవడానికి ఒక జాయింట్ టాస్క్ ఫోర్స్ నియామకం చేయాలనేది ఒక కీలకమైన నిర్ణయంగా ఈరోజు తీసుకున్నాం. మిగతా వివరాలు మినిస్టర్ గారు చెప్తారు. అందరికీ నమస్కారం. బేసిక్ గా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆయన చెప్పిన మాట నుంచి మేము యాక్చువల్ గా స్కోప్ అనేది మాకు వచ్చిందన్నమాట. యాక్చువల్ గా ముఖ్యమంత్రి గారు ఒక యావరేజ్ ఫార్మర్ ఇన్కమ్ ఎలా పెంచాలి, దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోపోవాలి అనేది ఆయన చెప్పిన మాటలో మా సోదరులు ముఖ్య పెద్దలు మా దగ్గర చిన్న సూర్యుడు కన్నబాబు గారు మేము కూర్చొని మాట్లాడటం జరిగింది. దీంట్లో బేసిక్ గా మేము అనుకుంది ఏంటంటే ఒక విధంగా చూసుకుంటే అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ ఆర్ టూ డిఫరెంట్ పార్ట్స్. అంటే ఒకటి ఒక చివరిలో ఉంటుంది, ఇంకోటి అవతల చివరిలో ఉంటుంది. ఈ సినర్జీ అనేది ఇప్పుడు దాకా ఏ ప్రభుత్వం కూడా వీళ్ళకి తీసుకురావటం దాన్ని తీసుకు ఆ ప్రయత్నాలు కూడా చేయలేదు అనమాట. ఇది చేశారో లేదో నాకు తెలియదు కానీ బట్ ఇట్ వాస్ ఫార్ ఎస్ ఐ మై మెమరీ సర్వ్స్ ఇట్ హస్ నాట్ హ్యాపెన్. సో ఈ సినర్జీ తీసుకుని వచ్చేదానికి ఫస్ట్ టైం మనం మేము ఈ విధంగా మీటింగ్ పెట్టుకుని ఒక అజెండా తయారు చేసుకున్నాం. దీనికి ఈ అజెండాలో మేము ఏమనుకున్నాం అంటే రేపు రాబోయే ఇండస్ట్రీ పాలసీలో ఎందుకంటే మనకి అగ్రికల్చర్ అనేది ఈ రోజుకి కూడా కీలకంగా మన ఆంధ్రప్రదేశ్ కానీ మన రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ ప్లేస్ బిగ్ రోల్ ఇన్ ద జీడీపీ. సో దీన్ని ఏ విధంగా హౌ కెన్ ఐ ఇంప్రూవ్ దిస్ అనేది ఈ ఐడియా మీద కూర్చోవటం ఈరోజు కూర్చోవటం జరిగింది అనమాట. యాక్చువల్ గా దీంట్లో మీరు ఒకటి ఏంటంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ పాలసీస్ ఈరోజు ఉదాహరణకి మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ వాట్ ఆర్ దేర్ ఫోకస్ ఏరియాస్ హార్టికల్చర్ లో కానీ అగ్రికల్చర్ లో కానీ. ఉదాహరణకి ఇప్పుడు మనకి మంత్రివర్గం ఏం చెప్పడం ఏంటంటే సీరియల్స్ అంటే మిల్లెట్స్ అనేది చాలా కీలకంగా దే వాంట్ టు ఫోకస్ ఆన్ దిస్ కమింగ్ డేస్ అని. అలాగే మన హార్టికల్చర్ లో చూసుకుంటే రైట్ ఫ్రమ్ మ్యాంగో కావచ్చు, లేకపోతే పపాయా కావచ్చు, లేకపోతే ఐ బిలీవ్ దేర్ ఆర్ అబౌట్ 8 or 9 ఫ్రూట్స్ వేర్ వి స్టాండ్ నంబర్ 1 ఇన్ ఇండియా టుడే. అండ్ ఇవన్నీ కూడా మనకి ఈ స్ట్రెంగ్స్ తీసుకొని కూడా తీరా చూసుకుంటే దానికి ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ చూసుకుంటే ఎక్కువ శాతం ఇట్ ఇస్ గోయింగ్ అవుట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మన ఎక్స్పోర్ట్స్ మన కోర్టుల ద్వారా పెట్టడం లేదు. సమ్ అదర్ బయర్ ఇస్ కమింగ్ ఇన్ బయింగ్ అండ్ టేకింగ్ దిస్ ప్రోడక్ట్, దాన్ని వాల్యూ అడిషన్ చేసుకుని ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా హౌ కెన్ వి నాట్ రిప్లేస్ ఇట్, మన ఆంధ్రప్రదేశ్ లో వై నాట్ వి నాట్ రిప్లేస్ ఇట్ అనేది ఆ థీమ్ మీద ఈ రోజు మీటింగ్ జరగడం కూడా జరిగింది అనమాట. సో దాని ద్వారా ఆల్రెడీ చాలా ఆయన చెప్పారు వాట్ ఆర్ ద నెక్స్ట్ స్టెప్స్ అనేది. కానీ ఇంపార్టెంట్ ఈ రోజు మేము చూసింది ఏంటంటే ఒక మోడల్ టెస్ట్ కేస్ టేకప్ చేయాలనుకున్నాం. ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు ఫర్ ఉదాహరణకి మనకి హార్టికల్చర్ లో వెదర్ ఇప్పుడు మ్యాంగో పల్ప్ కావచ్చు, లేకపోతే మన బనానా కావచ్చు, లేకపోతే కోకోనట్ కావచ్చు, కోకోనట్ నుంచి కోకోనట్ కాయర్ బోర్డ్ నుంచి అలాగే కోకోనట్ డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్ ఏమైనా తయారు చేయాలి అనేది. దీని అన్నిటికీ కూడా మేము చూసింది ఏంటంటే బేసిక్ పోర్ట్ ఫెసిలిటీస్, అక్కడ పోర్ట్ ఫెసిలిటీస్ లో కానీ ఎయిర్పోర్ట్ లో కానీ ఈ వేర్ హౌసింగ్ ఫెసిలిటీస్ ఫర్ ఫుడ్ ప్రొడక్ట్స్ పెరిషబుల్ ప్రొడక్ట్స్ అనేది లేకుండా పోయింది ప్రస్తుతానికి. సో ఒక టెస్ట్ పైలట్ ప్రాజెక్ట్ గా మేము వీ ఆస్క్ దెమ్ టు కమ్ బ్యాక్ టు ద డేటా విచ్ హెస్ గోట్ ద మోస్ట్ పొటెన్షియల్ జోన్, ఒకవేళ నార్త్ ఆంధ్రానా సౌత్ ఆంధ్రానా లేకపోతే మన వెస్ట్ రాయలసీమ కానీ. సో బేస్డ్ ఆన్ దాట్ ఒక పైలట్ ప్రాజెక్ట్ నడపాలనుకుంటున్నాం. సో దానికి వి ప్లాన్ టు సెటప్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ప్లాన్స్ టు సెటప్ అ హోల్ ప్రాసెస్ యూనిట్స్, అంటే ద హోల్ చైన్ ఆఫ్ ప్రాసెస్ యూనిట్స్. ఇట్ కుడ్ బి ఫ్రమ్ కోల్డ్ స్టోరేజ్ ఉండొచ్చు, అలాగే హ్యాండ్లింగ్ అండ్ స్టోరేజ్ ఫెసిలిటీసే కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే క్రియేటింగ్ రెడీమేడ్ ప్రోడక్ట్ ఫర్ షిప్పింగ్ ఎనీ టైమ్ అనమాట. సో ఇవన్నీ ఆ ఫెసిలిటీస్ లో మేము క్రియేట్ చేయాలనుకుంటున్నాం. సో దాని ద్వారా మాకు అర్థమైంది ఏంటంటే దిట్ ఇస్ లాట్ ఆఫ్ పొటెన్షియల్ అండ్ లాట్ ఆఫ్ వాల్యూ అడిషన్ ఇన్ సచ్ ప్రోడక్ట్స్.
సో దీనికి తొందరలోనే వి గోయింగ్ టు ఐడెంటిఫై వన్ ఆఫ్ దోస్ థింగ్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మేము చూసింది కూడా ఏంటంటే ఈ స్కిల్ సెట్ డెవలప్ అనేది ఎందుకంటే సీఎం గారు చాలా సార్లు ఎన్నోసార్లు చెప్తుంటారు ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ అనేది ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు సార్ ఆయన ప్రతి ఒక్కరికి కూడా స్కిల్స్ అప్గ్రేడేషన్ చేయాలనేది మాత్రం వీరి ద్వారా మనకి స్కిల్ యూనివర్సిటీస్ అనేది సెపరేట్ డిపార్ట్మెంట్ కూడా పెట్టడం కూడా జరిగింది సో కేవలం ఇండస్ట్రీసే కాకుండా నాన్ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్స్ ఎస్పెషల్లీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో కూడా వి వాంట్ టు అప్గ్రేడ్ ద స్కిల్స్ ఆఫ్ అంటే ఒక రైతు కావచ్చు ఆ రైతు కూలీ కావచ్చు ఆర్ సంబడీ ఇన్ ద ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కావచ్చు లేకపోతే ఇట్ కుడ్ ఆల్సో బీ ఇన్ దట్ ఫిషరీస్ కావచ్చు ఇప్పుడు చాలా వరకు మనకి ఈ రోజు మనకి ఫామ్ కల్చర్ కానీ మిగతా కల్చర్స్ అనేది కూడా అక్కడ అడిక్యుయేట్ వర్కర్స్ లేక పక్క రాష్ట్రాల నుంచి వస్తున్నాయి సో ఇవన్నీ కూడా ఒకవేళ ట్రైనింగ్ చేయించి యూ కెన్ ప్రొవైడ్ రెడీ యాక్సెస్ ఎంప్లాయ్మెంట్ టు దిస్ ఇండస్ట్రీ దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వీ ఆల్సో వుడ్ లైక్ టు సీ ద ఫార్మర్స్ డైవర్సిఫై ఇన్ ద వాల్యూ చైన్ ఇవే కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టుడే వాల్యూ అడిషన్ ద్వారా అతనికి వాల్యూ అంటే రేపు ఇన్కమ్ పెరిగే అవకాశం కూడా ఉందన్నమాట సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఒక టాస్క్ ఫోర్స్ ఇప్పుడు చెప్పినట్టుగా ఆ జాయింట్ టాస్క్ ఫోర్స్ ఇస్ గోయింగ్ టు బి జాయింట్లీ ఇట్స్ గోయింగ్ టు బి పర్మనెంట్ బిట్వీన్ ద ఇండస్ట్రీ అండ్ ద అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ విత్ అ సింపుల్ స్లోగన్ ఆఫ్ హౌ డు వి ఇంక్రీస్ ది యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ అ ఫార్మర్ దట్ ఈస్ ద పాయింట్ ఇస్ దట్ వీడ్ లైక్ టు టేక్ ఇట్ అప్ థ్యాంక్ యూ ఇంకొక చిన్న ఇష్యూ ఈరోజు ఒక ముఖ్యమైన ఎంఓయూ ఒకటి సైన్ చేశాము వ్యవసాయ శాఖ కేఎఫ్డబ్ల్యూతో ఈ జర్మన్ బ్యాంక్ కేఎఫ్డబ్ల్యూ మన రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ఒక రుణాన్ని తీసుకున్నాం 711 కోట్ల రూపాయల రుణానికి ఈరోజు సైన్ చేయడం జరిగింది ఇది ఈ ప్రాజెక్ట్ ఇది ఏంటంటే జెడ్బిఎన్ఎఫ్ కింద ఇంప్లిమెంట్ చేస్తాము ఇప్పుడు మీకు తెలుసు ప్రభుత్వ సలహాదారు విజయ్ కుమార్ గారు దీనికి నాయకత్వం వహిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఈ లోన్ని దేశంలోనే కొన్ని రాష్ట్రాల్లో అమలు చేయడానికి కేఎఫ్డబ్ల్యూతో ఒప్పందం పొందింది దానిలో భాగంగా ఒక ప్రాజెక్ట్ని ఆంధ్రప్రదేశ్కి 711 కోట్ల రూపాయలు వచ్చే 5-6 సంవత్సరాల్లో గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కోసం అందించాలని చెప్పి తీసుకోవడం జరిగింది ఇంచుమించు మొత్తం 1,050 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుంది దాంట్లో 711 కోట్ల రూపాయలు ఈ లోన్ తీసుకున్నాం 600 గ్రామ పంచాయతీల్లో దీన్ని అమలు చేయడానికని ప్రాథమికంగా అంచనా వేశాము ఈ నిధులతో ఇప్పటికే దాదాపు 625,000 మంది ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు మన రాష్ట్రంలో అనేది ఒక అంచనా అంటే పెట్టుబడి లేకుండా పూర్తిగా ప్రకృతి ఆధారంగా జరిగే ఈ వ్యవసాయం అనేది భవిష్యత్తులో రైతుకి ఉపకరించడమే కాదు వాతావరణాన్ని కాపాడుకోవడానికి అదేవిధంగా మన పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడేది కాబట్టి దీని మీద పెద్ద ఎత్తున శ్రద్ధ పెట్టాలని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు ఆ ప్రకారం ఈ కేఎఫ్డబ్ల్యూ సంస్థతో ఎంఓయూ చేసుకున్నాం ఇది ఒక కీలకమైన ఎంఓయూగా భావిస్తూ ఉన్నాం వ్యవసాయ కార్యక్రమాల విస్తరణకి చాలా ఇది ఇంపార్టెన్స్ ఉన్నది దీంతోపాటు ఈరోజు మరొక కాల్ సెంటర్ని ఓపెన్ చేశాం వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రారంభించిన విషయం మీకు తెలుసు మొత్తం పంటల బీమాకు సంబంధించిన టోటల్ అమౌంట్ అంతా అంటే ప్రీమియం ఎంతైతే అంత రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించే విధంగా ఈ పథకాన్ని అమలు చేస్తూ ఉన్నాం సో ఈ ప్రీమియము ప్రభుత్వం చెల్లిస్తున్న సందర్భంగా రైతుకి అవసరమైన సమాచారాన్ని పొందడానికి ఒక కాల్ సెంటర్ ప్రత్యేకమైన కాల్ సెంటర్ని ప్రారంభించడం జరిగింది దాన్ని ఇప్పుడే ఇనాగరేట్ చేశాము వ్యవసాయం మీకు తెలుసు ఎంత ప్రాధాన్యత ఉందో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తా ఉన్నారు ఈరోజు రైతు భరోసా కేంద్రాలని 3 దశల్లో 11,500 కేంద్రాలు వరకు ఓపెన్ చేయాల్సి ఉంటుందని చెప్పి అంచనా వేశాం దానికి సంబంధించిన కియోస్క్స్ ఇవన్నీ కూడా ఇవాళ మన సీఎం గారు పరిశీలించారు ఒక రకంగా చెప్పాలంటే గత 6-7 నెలల్లో విప్లవాత్మకమైన చారిత్రాత్మక నిర్ణయాన్ని రైతు కోసం తీసుకుంటా ఈ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది ఈరోజు ఈ పరిశ్రమల శాఖ వ్యవసాయ శాఖ అనుసంధానం కూడా రైతుకి ఇన్కమ్ పెంచే కార్యక్రమంలో భాగమే
సో మేము ఏవైతే ఈరోజు పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో వాటిని వచ్చే కొద్ది రోజుల్లో ఇంకా విస్తృతం చేయబోతా ఉన్నాం. త్వరలోనే అగ్రికల్చర్ ల్యాబ్స్ కూడా అందుబాటులోకి రాబోతా ఉన్నాయి. దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా క్రియేట్ చేయడానికి త్వరలో టెండర్లు కూడా పిలవబోతా ఉన్నాం. ఆ బిల్డింగ్స్ వాటి నిర్మాణానికి ఇప్పటికే స్థల సేకరణలు పూర్తయిని ఆ నిర్మాణానికి కూడా సంకల్పించాం. చెప్తా యాక్చువల్లీ మీరు అడిగిన ఇట్స్ గుడ్ క్వశ్చన్. గత ప్రభుత్వం పెట్టింది ఈ అగ్రోఫుడ్ పాలసీ, బట్ ఇంట్రెస్టింగ్ ఏందో తెలుసా, 5 సంవత్సరాలు ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏ రోజు కూడా ఈ విధంగా పాలసీ ఉందని చెప్పి మాట్లాడటం జరగలేదు. కేవలం ఐఎమ్ టెలింగ్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ బేసిక్ గా ఈరోజు ఫస్ట్ టైం మేము కూర్చున్నప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి దేవర్ ద ఫస్ట్ టైం దేవర్ అండర్స్టాండింగ్ దట్ ఇలాంటి పాలసీ ఉందని అనేది. అంటే యూ కెన్ అండర్స్టాండ్ హౌ కంపార్ట్మెంటలైజ్ ద ప్రీవియస్ గవర్నమెంట్ వాస్. టుడే వీఆర్ బ్రేకింగ్ దిస్ వాచ్. అంటే ఒక విధంగా చెప్పాలంటే వీఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ సినర్జీస్ ఇన్ డిపార్ట్మెంట్స్ అనమాట. కామన్ ఎజెండాతో కామన్ ఎయిమ్తో ది ఐడియా ఇస్ సింపుల్ హియర్. యావరేజ్ టుడే అన్ యావరేజ్ ఆంధ్రైట్ అండ్ యావరేజ్ ఆంధ్ర ఫార్మర్ వాల్యూ క్రియేషన్ కాకుండా ఎంప్లాయబిలిటీ ఫర్ హిస్ చిల్డ్రన్ ఆల్సో పెంచాలనేది ఒక ఐడియా అనమాట. ఇప్పుడు మీరు అన్నారు చూడండి, ఆ ఫుడ్ పాలసీ అనేది ఇట్ ఈస్ వెరీ మచ్ దేర్ బట్ పీపుల్ ఇన్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ డి నాట్ నో ఇట్ అండ్ పీపుల్ ఇన్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ డి నాట్ నో వాట్ అగ్రికల్చర్ విజన్ ఇస్. సో హౌ కెన్ ఐ హ్యావ్ అ పాలసీ వెన్ ఐ కాంట్ అండర్స్టాండ్ ద విజన్ ఆఫ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. ఈరోజు ఆ సినర్జీ ఆ కన్వర్జెన్స్ వల్లే టుడే వీఆర్ ఏబుల్ టు హ్యావ్ ద జాయింట్ యాక్షన్ టీమ్ తీసుకుంటున్నాం. అంటే యూ కెన్ సీ అండర్స్టాండ్ ద వే వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్. వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్ విత్ అ క్లియర్ విజన్ ఆఫ్ గెటింగ్ ఆల్ రౌండ్ ఆన్ అ కామన్ ప్లాట్ఫామ్ అనమాట. అంటే జడ్బీఎన్ఎఫ్ మీకు తెలిసి జరుగుతోంది మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున టేకప్ చేసాం. ఇంత ముందే స్టార్ట్ చేశారు, దాని ప్రోగ్రెసివ్గానే వెళ్తుంది. అయితే సీఎం గారు చెప్పింది ఏంటంటే ఈ ప్రకృతి వ్యవసాయం అనే దాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. దానికోసం ఇప్పుడు మనం తీసుకొచ్చే రైతు భరోసా కేంద్రాల్లో ఉండే వర్క్ షాప్స్ లో దీనికి సంబంధించిన పరిజ్ఞానాన్ని కూడా అందించే ఏర్పాట్లు చేస్తున్నాం. మీకు తెలుసు ఇప్పుడు ఇన్పుట్ షాప్స్ ఉంటాయి, వర్క్ షాప్స్ ఉంటాయి ఈ రైతు భరోసా కేంద్రంలో. ఈ వర్క్ షాప్లో ఏం చెప్తామంటే కొత్త కొత్త పద్ధతులు కానీ ఆదాయాన్ని పెంచే మార్గాలు రైతుకి ఈ టెక్నాలజీస్ ఇవన్నింటినీ చెప్తూ దాంతోపాటు ఈ ప్రకృతి వ్యవసాయం జడ్బీఎన్ఎఫ్ క్రింద వ్యవసాయం చేయడానికి అవసరమైన శిక్షణ కూడా దానికి సంబంధించిన అన్ని అక్కడ అందించే కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పుడు మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం ప్రకటించారు, నాది రైతు పక్షపాత ప్రభుత్వం, మాది రైతు పక్షపాత ప్రభుత్వం, రైతు సంక్షేమం కోసం ఎంతైనా ఖర్చు పెడతాం, ఏదైనా చేస్తానని ప్రకటించారు. రైతు పట్ల నిజమైన అభిమానంతో కన్సంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అవసరమైతే రైతుని రాజకీయానికి వాడుకునే కార్యక్రమాలు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ రోజు చెయ్యదు. ఏ ఒక్క వర్గాన్ని వదలకుండా రాజకీయానికి పూర్తిగా వినియోగించుకునే కార్యక్రమం ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతుంది. కొంతమంది నాయకులు అనుకుని సీనియర్లు కూడా అదే పని చేస్తూ ఉన్నారు. నిజంగా రైతులు ఏదో ఒక రీజన్ వల్ల చనిపోతే వాళ్ళని గాలి కుదిలేసే ప్రభుత్వం కాదు ఇది. ఇంతకుముందు ఆత్మహత్యలు చేసుకున్న రైతులు కూడా పూర్తిగా పరిహారం ఇవ్వని పరిస్థితిలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలో ఉన్న డేటాని మళ్లీ పరిశీలన చేసి అందులో రైతు సంబంధమైన అంశాలతో సమస్యల వల్ల కానీ చనిపోతే వాళ్ళందరూ కూడా పరిహారం ఇచ్చే కార్యక్రమం ఇవాళ ప్రభుత్వం చేస్తుంది. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా దాంట్లో మనం కూడా రివ్యూ తీసుకున్నారు స్పందన కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ లో. కాబట్టి రైతుకి ఎక్కడ కష్టం వచ్చినా ఈ ప్రభుత్వం ఆదుకునే కార్యక్రమం చేస్తుంది. అలా కదండి, నేను చెప్పేది వాళ్ళని గుర్తించారా అని అంటే ఇప్పుడు వాళ్ళని గుర్తించి ఇవాళ ఎక్కడ చూశాను రైతు చనిపోతే మేము పరవశిస్తున్నామని చెప్పాడు ఆయన, ఎవరో నాయకుడు లోకేష్ గారు పరవశిస్తున్నాడంట ఆయన రైతులు చనిపోతుండే. అంటే అలా పరవశించమంటారా? కాదండి, వాళ్ళ డేటా తీసుకుంటాము,
దానికి సంబంధించిన ఏ అంశమైనా సరే పరిశీలన చేస్తాం. న్యాయం చేయడానికి ఎవరికైనా సరే రైతు అనేవారు కష్టానికి వస్తే, కష్టం జరిగితే, నష్టం జరిగితే ఖచ్చితంగా పరిశీలన చేస్తాం, అందులో డౌట్ ఏం లేదు. రైతు ఎక్కడ చనిపోతే పరవశించడం ఏంటండి కర్మ కాకపోతే? అలా ఏంటిది, ఏంటి ఆ రాజకీయం ఏంటి? నిన్ననే ఒక స్టేట్మెంట్ చూశాను చంద్రబాబు నాయుడు గారిది, మేము ఉద్యమాలు చేస్తుంటే రోడ్డు మీద ఏంటి విద్యార్థులు రోడ్డు మీద రారని ఆయన గట్టిగా వాళ్ళు నిలదీస్తున్నాడు పాపం. విద్యార్థులు రావాలంట, ఇదే పెద్ద మనిషి, ఇదే మహానాయకుడు ప్రత్యేక ప్యాకేజీ ఈయన ప్రకటించినప్పుడు విద్యార్థులకు రోడ్డు మీద పని అంటే ఎవడన్నా కానీ వచ్చి ఉద్యమాలు చేస్తే తొక్కదేస్తానని చెప్పి యూనివర్సిటీలో వార్నింగ్లు ఇచ్చి కేసులు పెట్టాడు ఈయన. ఆ రోజు ఈయన కోసం విద్యార్థులు అయితే రోడ్డు మీద రాకూడదు, ఈయన అధికారంలో ఉంటే, ఈయన అధికారంలో లేకపోతే వచ్చి ఈయనతో పాటు ఉద్యమాలు చేయాలి, గ్రీన్ టవల్స్ వేసుకుని మెళ్ళో. ఈ ద్వంద్వ ప్రమాణాలతో రాజకీయాలు చేసే పని ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారితో పాటు ఉన్న మేమెవరం కూడా చెయ్యం. నేను చాలా సందర్భాల్లో చెప్పాం, దయచేసి రైతుని రాజకీయం కోసం వాడుకోవద్దు మీరు అని చెప్పి. రాజకీయం చేసుకోవడానికి ఇంకా మూడు అంశాలు ఉన్నాయి, మీ స్వప్రయోజనాల కోసం ఇవన్నీ చేసే కార్యక్రమంలో విద్యార్థుల్ని మీరు ఎందుకు రావట్లేదని నిలదీస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు రోడ్డు మీద, మీరు ఎందుకు రావాలని నిలదీస్తాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడు ప్రత్యేక హోదా సమయంలో, ఉద్యమాలు చేస్తే మీ మీద కేసులు పెడతాను, మీ సంగతి తెలుస్తానని చెప్పి ఆ రోజు మాట్లాడిన పరిస్థితి మీరు చూశారు. కాబట్టి మేమేం చెప్తా ఉన్నామంటే ప్రతి అంశాన్ని రాజకీయంగా చూడం, కష్టం ఎవరికి వచ్చినా స్పందించే గుణం ఉన్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దేనికోసం చేస్తున్నారు ఉద్యమం? ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఒక చర్చ జరుగుతుంది, ఆ చర్చ ఏంటి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, పరిపాలన వికేంద్రీకరణ జరగాలని ఒక చర్చ జరుగుతుంది. ఆ చర్చకు అనుగుణంగా ప్రభుత్వం కొన్ని కమిటీలు నియమించింది. ఒకటి రవీంద్రన్ కమిటీ, జీఎన్ రావు గారి కోఆర్డినేషన్లో జరుగుతుంది. రెండోది బీసీజీ. ఈ రెండు కమిటీలు ఇచ్చే నివేదికలను అమలు చేయాలా లేదా, దీంట్లో సాధ్యాసాధ్యాలు ఏంటని చూడమని చెప్పి హైపవర్ కమిటీని నియమించింది. హైపవర్ కమిటీ దీనిలో సాధ్యాసాధ్యాలని పరిశీలన చేసే ప్రారంభించింది. ఇది ప్రాసెస్. నిర్ణయం ఏం తీసుకుంటుందో తెలియకుండా, ఏమి తీసుకోబోతుందో ఊహించుకుంటూ ఉద్యమాలు చేస్తూ కొంతమంది రైతుల్ని, కొంతమంది రైతులు కాని వాళ్ళని రైతు వేషాలు వేసి తీసుకొచ్చి ఉద్యమాలు చేస్తారని మీ మీడియాలో వచ్చింది. మీడియాలో చెప్పిన పాపానికి ఒక జర్నలిస్ట్ మీద దాడి చేశారు. జర్నలిస్ట్ మీద దాడి చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు కాబట్టి వాళ్ళ మీద కేసులు పెడితే ఇక రైతులు వేధిస్తున్నారు, కేసులు పెడుతున్నారని చెప్పి మళ్ళీ తిరిగి బురద చల్లుతూ ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఒక నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత ఆ సాధ్యాసాధ్యాల్లో సలహాలు సూచనలు ఇవ్వాలి, లేకపోతే వ్యతిరేకించాలి, లేదా మద్దతు ఇవ్వాలి. అసలు ఏమీ లేకుండా ఇంతమంది రైతులను రోడ్డు మీద ఎక్కించి రైతులను పెట్టుకుని రాజకీయం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి అసలు కనీసం ఈ రాష్ట్ర రైతాంగం పట్ల కన్సర్న్ ఉందా? ఇవాళ రాజధాని గురించి మాట్లాడే హక్కు చంద్రబాబు నాయుడుకి ఎక్కడుంది? ఇవాళ మనం కూర్చుని మాట్లాడుకున్న ఈ భవనం కూడా తాత్కాలికమైన భవనమే, తాత్కాలిక సెక్రటేరియట్, తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలికంగానే గవర్నర్ బంగ్లా, మొత్తం తాత్కాలికమే కదా. గత ఐదేళ్లలో మీరు అన్ని తాత్కాలికంగా చేసి ఇవాళ మళ్ళీ ఆ రైతులు పాపం రోడ్ల మీద పడేయించి ఎవరిని ఏదైనా మాట్లాడుతుంటే దీన్ని ఏదో రకంగా ట్విస్ట్ చేద్దామని నిన్న పాపం విప్ గారు వస్తుంటే రామకృష్ణారెడ్డి గారి మీద దాడి చేస్తారు తెలుగుదేశం వాళ్ళు. అంటే ఎటు తీసుకెళ్ళిపోతున్నారు మీరు? జర్నలిస్టుల మీద దాడి జరిగితే కేసులు పెట్టదని చెప్తారా మీరు? ఎవరన్నా పెట్టి చెప్పండి కొని, ఆ బాధ్యత కదా ప్రభుత్వంది. పెడితే రైతుల మీద కేసులు పెడుతున్నారని మళ్ళీ అబండాలు వేస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రేరేపిత వల్ల పాపం రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. విషయాల్ని మీ దృష్టిలో తీసుకురావడం కోసం
పెద్దలు మంత్రివర్యులు మంత్రివర్యులు గౌతమ్ రెడ్డి గారు, నేను ప్రధానంగా ఈరోజు ఇండస్ట్రీస్ అండ్ అగ్రికల్చర్ జాయింట్ మీటింగ్ ఒకటి చాలా సుదీర్ఘంగా ఆర్గనైజ్ చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఈ రెండు డిపార్ట్మెంట్ని ఒక సినర్జీలోకి తీసుకొచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించాం. అంటే ఇప్పుడు వ్యవసాయాన్ని మనం ఏ విధంగా చూస్తామంటే ఒక జీవనాధారంగానే చూస్తాం. కానీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే వ్యవసాయం జీవనాధారంగా ఉన్నప్పుడు వాళ్ళ ఆదాయాన్ని ఏ విధంగా పెంచాలనేది ఒక టాస్క్ కదా తీసుకోండి. అగ్రికల్చర్ని కేవలం మామూలు ఏదో ఒక పంట వస్తుంది దాన్ని అమ్ముకుంటామని కాకుండా వాల్యూ యాడెడ్ ఎలా చేయాలి, అగ్రి ప్రాసెసింగ్ ద్వారా ఏ విధంగా దాంట్లో బెనిఫిట్స్ రైతు తీసుకోవాలనే మీద ఆలోచించాలని చెప్పి మాకు సజెస్ట్ చేయడం జరిగింది. ఆ ప్రకారం ఈ రోజున ఒక ఉన్నత స్థాయి జాయింట్ మీటింగ్ని ఏర్పాటు చేసిన తర్వాత కొన్ని నిర్ణయాలని తీసుకున్నాం. ప్రధానంగా వ్యవసాయ శాఖ అదేవిధంగా పరిశ్రమ శాఖకు సంబంధించి ఒక జాయింట్ టాస్క్ ఫోర్స్ని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడే గౌతమ్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే ఈ టాస్క్